शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नबदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागद्धामिव संवृत्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सुप्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदध्यवर्णगुणगुम्भनगौरवैद्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकी नन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वी भरणाशो कुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम् परमेश्वरस्वरूपं सबके नमस्कार। నేను నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి నారదుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాను. నారద మహర్షి ధర్మరాజుతో మాట్లాడుతూ అంటాడు, వార్తయంద జగము వర్ధిల్లుచున్నది, అదియు లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు, కావున వార్త నిర్వహింపవలయు పతికి అంటారు. ఆయన ఆ రోజుల్లోనే ఎంత దార్శనికుడై మాట్లాడారో చూడండి. వార్తయంద జగము వర్ధిల్లుచున్నది, అసలు పరిపాలన అనేటటువంటి విషయంలో వార్త అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. జగత్తు వర్ధిల్లడం అన్నది వార్తయందు మాత్రమే ఉన్నది. వార్త అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపాలితులు పరిపాలకులు అని రెండు వర్గాలు. పరిపాలితులు అంటే పరిపాలింపబడుతున్నవారు, పరిపాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పరిపాలింపబడుతున్న వారిని వారి సంక్షేమాన్ని వారి జాగ్రత్తని చూరగొనడం కోసం పరిపాలకులు ఉన్నారు. కాబట్టి పరిపాలకులు పరిపాలితుల యొక్క సంక్షేమం కొరకు ప్రణాళిక రచన చేస్తారు. వాళ్ళు తమ కొరకు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకి తెలియాలి. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నది పరిపాలకులకు తెలియాలి. ప్రజలు కోరుకుంటున్నది పరిపాలకులకు తెలియకపోయినా పరిపాలకులు తమకి ఏమి అందించాలని ప్రణాళిక రచన చేస్తున్నారో పరిపాలితులకు తెలియకపోయినా పరిపాలన అయోమయాన్ని సంతరించుకుంటుంది. ఎందుకని, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది వదిలిపెట్టి మనకి నచ్చినదేదో మనం చేసుకుంటూ పోతే అది ప్రజలకి సౌకర్యంగా ఉందా లేదా అన్నది నిర్ణయించే వాళ్ళు ఎవరు? ప్రజల వాణి ఎలా అందుతుంది ప్రభువుకి? ప్రభు యొక్క హృదయం ప్రజలకు ఎలా అందుతుంది? అందుకని అలా ప్రజాభిప్రాయం తనకి తెలియడానికి, తన అభిప్రాయం ప్రజలకి తెలియడానికి ఇది చాలా అవసరం. ఎందుచేత అంటే పరిపాలన అనేటటువంటి మాట యందు
భావ సారూప్యత ముందు చాలా అవసరమై ఉంటుంది. అవతలవాని యొక్క హృదయము యువతలవానికి తెలియవలసి ఉంటుంది. నేను ఇలా పరిపాలించాలనుకుంటున్నాను, నా పరిపాలనలో ఫలానా ఫలానా వాటికి స్థానం ఉండదు. ఒకవేళ ఇంకా పాతవాసనలు పట్టుకుని అలాగే ఉందామనుకుంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, దానికి మీరు సిద్ధపడవలసి ఉంటుంది. ఒకవేళ అలా అలవాటు పడిన వారు ఉంటే, ఇలా మార్పు తెచ్చుకుంటే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని ప్రభు అన్నాడు అనుకోండి, ఓహో మనం మారవలసిన అవసరం ఉంది. మారితే మన జోలికి రాడు, గతంతో సంబంధం ఉండదు, మారకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం ఫలానా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక నుంచి ఫలానా విషయం జోలికి వెళ్ళకూడదు అని పాలితులకు తెలుస్తుంది. పాలన యందు ప్రభువుకి సహకరించేటటువంటి ఆయన యొక్క వర్గానికి తెలుస్తుంది, ఆయన ఉద్యోగ వ్యవస్థకి తెలుస్తుంది. దీనికి వార్త అవసరం, దాన్ని వార్త అంటారు. ఆ వార్తని సమర్థవంతంగా నువ్వు నిర్వహణ చేస్తున్నావా? నేను ప్రభువుని కాబట్టి నా ఇష్టం వచ్చిన ప్రణాళిక రచన నేను చేస్తాను, వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం. నేను ఇచ్చింది పుచ్చుకోవాలి, నేను ఇమ్మన్నది వాళ్ళు ఇవ్వాలి. నేను ఇమ్మన్నదంటే పన్ను, నేను ఎంత పన్ను వేస్తే అంత పన్ను వాళ్ళు కట్టాలి, నేను ఏది ఇచ్చానో దానితో తృప్తిపడాలి. అంతేకాని నాకు ఇది కావాలని అడిగే అధికారం వాళ్ళకి లేదు అనుకున్న ప్రభువు ప్రజల యొక్క హృదయాన్ని చూరగొనలేడు. కాబట్టి వార్తని నువ్వే నిర్వహించవలసి ఉంటుంది. ఆ వార్త ఎంద జగము వర్ధిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు. ఆ వార్త అన్నది లేకపోతే ప్రజలందరూ అంధకారంలో ఉన్నట్లుగా ఉంటుంది, దానికి ఒక సువ్యవస్థితమైనటువంటి స్థితి ఏర్పడదు. కావున వార్త నిర్వహింపవలయుపతికి, ప్రభు అయినటువంటి వాడు ఆ చక్కటి వార్త వ్యవస్థని నిర్వహణ చెయ్యవలసి ఉంటుంది. నువ్వు అలా చేస్తున్నావా ధర్మరాజా అని దార సంగ్రహంకు ధరణీషా రతి పుత్రఫలం, శీలవృత్త ఫలము శృతము, దత్తభుక్త ఫలము ధనము, వేదములు అగ్నిహోత్ర ఫలము అనియు ఉగి ఇరుంగు. ధర్మరాజా ఈ విషయాన్ని బాగా తెలుసుకో, ఉగి ఇరుంగు, బాగా తెలుసుకుని ఉండు సుమా. అంటే ఇప్పుడు ఒక ప్రభువు తెలుసుకుని ఉండవలసినదే కాదు, మొత్తం వ్యవస్థకంతటికి ప్రతినిధిగా నువ్వు దీన్ని తెలుసుకుని ఉండాలి. ఇది తెలుసుకుని ఉంటే పరిపాలనే కాదు వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది బాగా. దేనికి ప్రయోజనం ఏది అన్న విషయంలో నువ్వు ఒక సమగ్రమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకో. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలం, దార సంగ్రహంబు, సంగ్రహంబు అంటే పుచ్చుకొనుట, పాణిగ్రహణము అంటారు. పాణిగ్రహణము అంటే ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పుచ్చుకోవడం. ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ధర్మపత్నిగా. ఎందుకు అసలు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించి గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలి అంటే, ఋషుల యొక్క హృదయం చాలా ఉదారంగా ఉంటుంది. హేతువుని విడిచిపెట్టి ఏది జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఉంటుందో దాన్ని నొక్కిపెట్టి నువ్వు ఎలాగైనా ఇలాగే బ్రతుకు అని శాసించారు. భగవంతుని దగ్గరగా మనుష్యుణ్ణి చేర్చడానికి వీలైనటువంటి మార్గాన్ని ముందు పరకాయ ప్రవేశం చేసి వాళ్ళే ఆలోచిస్తారు. ఆలోచించి భగవంతుడు చెప్పినా అలాగే ఉంటుంది. ఒక మనిషిని సృష్టి చేసినప్పుడు ఆ మనిషికి ఒక మనసు ఉంది కాబట్టి ఆ మనసు యందు పొటమరించేటటువంటి భావనలు ఎలా ఉంటాయి, వాటిని తొక్కి పెడితే వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటిని లొంగదీసుకుంటే వచ్చేటటువంటి స్థితి ఎలా ఉంటుంది, దీన్ని పరమేశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మన జీవన క్రమాన్ని వ్యవస్థీకరించడానికి వేదాన్ని ఇస్తాడు. దాన్ని నారదుడు ఉపదేశం చేస్తూ అంటున్నాడు, దార సంగ్రహంపు ధరణీషా రతి పుత్రఫలం. ఒక స్త్రీని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే దానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి రతి సుఖమును అనుభవించుట. కారణం, ఎంత భగవద్భక్తితో కూడుకున్న జీవితాన్ని గడపడానికి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి గురువుగారి పాదాల దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేసి
గురువుగారు చెప్పినట్టుగా నాలుగు వీధులకు వెళ్ళి భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని వడ్డించినటువంటి అన్నం తిని నేను రాజకుమారుణ్ణి మంత్రికుమారుణ్ణి అని అహంకారాలు విడిచిపెట్టి భిక్షాన్నం తిని అత్యంత వినయంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేసినప్పటికీ ఒక వయసు వచ్చిన తరువాత మనసు ఎందుకు కామము ప్రవేశిస్తుంది. ఆ కామాన్ని బలవంతంగా అణుచుకో అంటే అది వక్రమైన దారులు తొక్కుతుంది. సమాజమునందు అవ్యవస్థ ఏర్పడుతుంది. పరమేశ్వరుడు కూడా అందుకే తాను సృష్టి యందు దేనిని నియమించాడో దాన్ని అనుభవించమని చెప్పాడు. అది వేదం యొక్క హృదయం. అసలు పరమేశ్వరుడు కామం అన్నదాన్ని ఎందుకు పెట్టాలి? కామం పెట్టలేదనుకోండి పరమేశ్వరుడు. అసలు మన జీవితంలో చాలా మటుకు పాపం చేసేటటువంటి అవకాశం ఉండనే ఉండదు. శరీరంతో కానీ మనస్సుతో కానీ పాపానికి అవకాశం ఉండదు. అసలు కామం ఎందుకు పెట్టాలి మరి ఈశ్వరుడు? అంటే ఆ కామము లేకపోతే పుత్ర సంతానం కలగదు. పుత్ర సంతానం కలగకపోతే పితృరుణం నుంచి విముక్తుడు కాడు. పితృరుణం నుంచి విముక్తుడు కాకపోతే మోక్షమునకు మార్గము లేదు. ఎంత పుణ్యం సంపాదించనివ్వండి, ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల యొక్క విషయాన్ని పక్కన పెట్టండి, సన్యసించినటువంటి వారి విశేషాన్ని. సాధారణ సిద్ధాంతం ఏమి అంటే పుత్ర సంతానమును బడైనటువంటి వాడు స్వర్గద్వారమును కూడా ప్రవేశించడానికి వీలు లేదు. మృకండు మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మసభలోకి ప్రవేశపెట్టలేదు అని మనకి పురాణం చెప్తాడు. ఎందుచేత అంటే నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదు, ఏమనుకోవద్దు, సిద్ధాంతం అంతే అన్నారు. వెనక్కి వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి మార్కండేయ మహర్షినికి అన్నాడు ఆయన. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందేటప్పుడు ఒక నియమం ఒకటి ఉంటుంది. స్త్రీ పురుష సమాగమునందు ప్రహృష్టమైనటువంటి స్థితి ఉండాలి. పరమ సంతోషంతో స్త్రీ పురుషులు కలియాలి తప్ప అది ఏదో బృహత్ కార్యంగా చాలా కష్టంతో అన్యమైన మనస్సుతో భారమైన విషయంగా పరిగణింపబడి ప్రహృష్టమైన మనసు లేకుండా కలిసినటువంటి దంపతులకు సత్సంతానము కలగదు, తేజోవంతమైన సంతానము కలగదు. దీన్ని రామాయణం ధృవీకరించింది, ఇతరమైనటువంటి పురాణములు ధృవీకరించాయి. అందుకే వాళ్ళ మనస్సు ప్రహృష్టంగా ఉండాలి, పరమ సంతోషంగా ఉండాలి, ఒకరి యందు ఒకరికి అనురక్తి ఉండాలి. అందుకే సృష్టి ప్రారంభంలో సృష్టి జరగలేదు. కారణం ఏమంటే ఉన్నవాళ్ళు పురుషులు లేదా స్త్రీలు అనుకోండి, అప్పుడు ఆకర్షణకి అవకాశం లేదు. అప్పుడు పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు, సగం స్త్రీ సగం పురుషుడయ్యాడు. అప్పుడు ఉపాధి యందు భేదము ఏర్పడింది. ఏర్పడితే వైరాగ్యం వచ్చిన తర్వాత నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావీశం ఏ తత్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. ఒక వైరాగ్య స్థితి ఏర్పడిపోయిన తర్వాత ఏ ఉంది శరీరంలో? పైన కింద రెండు చోట్ల శరీరపు అవయవాల్లో మార్పు జరిగింది. అంతకన్నా ఏం లేదు, అందులో ఉన్నది సప్తధాతువులే, ఇందులో ఉన్నది సప్తధాతువులే. చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి మేధ శుక్ల తప్పింకోట్లేవు. కానీ పరస్పర ఆకర్షణ లేకపోతే సత్సంతానము కలగదు. సత్సంతానం కలగకపోతే మళ్ళీ ఓ ప్రమాదం వస్తుంది. తేజస్సు లేని వారు సత్సంతానము కాకపోతే వాళ్ళు వక్రమార్గంలోకి వెడతారు. వాడు వక్రమార్గంలోకి వెళ్ళి తప్పు చేస్తే ఆ ముందు ఉన్న ఏడు తరాల వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైనా సరే వెనక్కి లాగేస్తారు, లాగేసి నరకానికి పంపిస్తారు. మీరు మహాభారతం ఆదిపర్వంలో విన్నారు, ఆదిపర్వంలోనే చెప్పబడింది పుట్టినటువంటి కొడుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు. అటు సన్యాసము తీసుకోలేదు, ఇటు గృహస్థాశ్రమము కాదు, తాను బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తాను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి కారణం చేత నీ వంశంలో పుట్టినటువంటి వాడు ఒకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు, అందుకే నిన్ను తిప్పి కట్టేస్తున్నామని చెట్టుకి కట్టేశాడు. జరత్కారు వృత్తాంతంలో మీరు విన్నారు, నా పేరున్న పిల్ల దొరికితే చేసుకుంటానన్నాడు. అప్పుడు జరత్కారు జరత్కారుని చేసుకున్నాడు. కాబట్టి సత్సంతానము, సత్సంతానము అంటే వేదము యొక్క హృదయాన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి. అంతేకాని తెలిసి తెలియనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి ఇవన్నీ చదివాము, ఇవన్నీ విన్నామండి, ఎందుకండి పెళ్ళి, అనవసరం కదా,
ఇంకా జింజాటంలోకి వెళ్ళదలుచుకోలేదు, ఇలా ఉండిపోదాం అనుకుంటున్నానండి అంటే తప్పు, అలా ఉండమని శాస్త్రం చెప్పలేదు, అలా ఉండకూడదు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానవ అపత్పస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అన్నాడు వ్యాసుడు. ఇంద్రియములు బహు బలిష్టమైనవి, వాటిని జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలి. మచ్చిక చేసుకుని వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. ఏనుగుని ఎలా మచ్చిక చేసుకుంటారో ఇంద్రియాన్ని అలా మచ్చిక చేసుకోవాలి. ఇంద్రియాలని అలా మచ్చిక చేసుకోవడం చేత కాని వాడు సాధకుడు కాలేడు. వాడి మీద ఇంద్రియాలు తిరగబడతాయి. ఎలా తిరగబడతాయంటే అతి బలవంతమైన సర్పాన్ని కాలుతో తొక్కి పట్టినటువంటి వాడు పావు నాకు వశమైందనుకుంటే ఎంత పొరపాటు, ఎప్పుడో అప్పుడు కాలెత్తవలసింది. కాలు ఎత్తగానే ఇంద్రియాలు కాటు వేస్తాయి. మండోదర్ అంటుంది రామాయణంలో, కాలు ఎత్తగానే కాటు వేసినట్టు ఇంద్రియాలని బలవంతంగా నిగ్రహించిన వాడు పతనమైపోతాడు. ఎందుకంటే ఇంద్రియం కాటేసేస్తుంది ఎప్పుడో అప్పుడు. అందుకే ఇంద్రియానికి ఆహారం పెట్టి వశం చేసుకోవాలి. ఆ ఆహారం పెట్టేటప్పుడు ధర్మంతో ముడివెయ్యాలి. అది ఆహారం పెట్టాలి, ధర్మంతో ముడివెయ్యాలి. కాబట్టి దాని కొరకు దార సంగ్రహంబు ధరణీషా, ధర్మపత్నిని అందుకు స్వీకరిస్తాడు. ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ఒక వయసు వచ్చిన తరువాత నిగ్రహించలేనటువంటి కామాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే పుత్ర సంతానాన్ని పొంది పితృణం నుంచి విముక్తుడవై ఉత్తమ లోకాలు చేరుకోవడానికి అవకాశం కల్పించడానికి. ఇప్పుడు ఈ కామాన్ని ధర్మబద్ధం చెయ్యాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి. స్వీకరించి ఆమె యందు తన కామము నుంచుకుంటే అతను అలిమిమీరినవాడు కాడు, అతను అదుపు తప్పినవాడు కాడు, అతను పరమధర్మాత్ముడు. ఇప్పుడు పరమధర్మంతో అతను తన భార్యతో కలిశాడు, దానికి ఫలం ధర్మమే. ఏమిటి ధర్మం అంటే పుత్రఫలము. దార సంగ్రహంబు ధరణీశ తత్ఫలము రతి పుత్ర సంగ్రహ, ఆ పుత్రఫలము దాని వలన కొడుకు పుడతాడు. ఇప్పుడు ధర్మముతో కామము ముడిపడింది, ఏమిటి వచ్చింది, అర్థం వచ్చింది. అర్థం అంటే డబ్బే అర్థం అనుకోకండి, సుఖస్థానం అనకు అర్థమని పేరు. ఏ సుఖాన్ని ఇస్తుంది, తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు వెళ్ళి గయలో శ్రాద్ధం పెడతాడు. కొడుకు గయాశ్రాద్ధం పెట్టాడు కాబట్టి తండ్రి ఉన్నత లోకాలకు ఎడతాడు. ఒక సంవత్సరం పాటు ఏటి సూతకం పట్టండి అంటారు. ఏటి సూతకం పట్టండి అంటే బరువుగా ఏటి సూతకం పట్టిన కొడుకుని చూసి దుఃఖిస్తారు తల్లిదండ్రులు. అందుకే అది దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు అది పెద్ద వరం. ఏడాది పాటు అవకాశం ఇస్తారు. ఈ ఏడాది పాటు వీడు ఏం చెయ్యాలి అంటే నిజానికి ఎక్కడైనా మహాభారత ప్రవచనం జరుగుతుంటే తప్పకుండా వెళ్ళి కూర్చోవాలి, పుణ్యకథాశ్రవణం చెయ్యాలి, అన్నదానం చెయ్యాలి. తాను పీటల మీద కూర్చుని తను నోములు వ్రతాలు చెయ్యడు, తన కొరకు అని ఏమీ చేయడు. తను ఈ ఏడాది పాటు చేసినది తండ్రికి ఇస్తారు. కాబట్టి ఈ ఏడాది తండ్రి కొరకు చెయ్యాలి. తండ్రి కొరకు చేస్తే నాకేం వస్తుందండి అంటే పితృదేవతాస్థానంలో ఉండి తండ్రి ఆశీర్వదిస్తాడు. నాన్న నా కోసం ఇంత చేసావురా అని ఆశీర్వచనం చేస్తాడు. గయాశ్రాద్ధం తండ్రికి కొడుకు పెట్టాడు కాబట్టి తండ్రిని ఉన్నత గతులకు పంపిస్తాడు. వయసు ఉడిగిపోతుంది, పెద్దవాడైపోతాడు తండ్రి. తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు చేయి పట్టుకుంటాడు, నాన్నగారండి రండి అని చేయి పట్టుకుని తీసుకెడతాడు. ఎంత సంతోషంగానో ఆ కొడుకు చెయ్యి పట్టుకుని నడుస్తాడు. కొడుకు మంచి బట్టలు కట్టుకుని నడిచి వస్తుంటే చిన్నతనంలో నేను అలాగే నడిచి వచ్చేవాడిని అని తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా మురిసిపోతాడు. దశరథ మహారాజు గారు మురిసిపోయాడు రామచంద్రమూర్తిని చూసుకుని, తన కొడుకుని చూసుకుని మురిసిపోతాడు. కాబట్టి ఆ కొడుకు సుఖస్థానం, ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు లక్ష తేళ్లు కుట్టినంత బాధ కలిగి స్పృహ తప్పుతాడట. ఒక్క కొడుకు ఒడిలో తలపెట్టుకుని ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో వాడి చెవిలో భగవన్నామాన్ని కొడుకు చెప్తుండగా విడిచిపెడితే వాడు కాశీలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు అని ఫలితం వేస్తాడు. ఇప్పుడు కొడుకు అర్థమయ్యాడా లేడా, సుఖస్థానమయ్యాడా లేడా, శరీరం వదిలాడు, కొడుకు గోదానం చేశాడు, ఆ గోవు తోక పట్టుకుని వైతరిని దాటిపోతాడు. తనని తన జీవుణ్ణి కూడా ఉద్ధరించగలిగిన అధికారము వేదం కట్టబెట్టింది పుత్ర సంతానానికి. ఇప్పుడు ఆ పుత్ర సంతానం అర్థము, అర్థము అంటే డబ్బు, డబ్బుతో ఏదైనా కొనుక్కుని సుఖించినట్టే, అర్థము అంటే సుఖస్థానము, సుఖములు అనుభవించినట్టే కొడుకు వలన సుఖములు అనుభవిస్తున్నావు. ఎలా, శరీరముతో ఉండి శరీరమును విడిచిపెట్టి కూడా సుఖాన్ని పొందుతున్నావు.
డబ్బున్నవాడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సంతోషాన్ని పొందడానికి కావలసిన పుణ్యాన్ని పొందొచ్చు. 10 మంది తాగడానికి నుయ్యి తవ్వించాడు. ఆ నూతిలో నీళ్లు బాటసారులు తాగుతున్నారు. ఆయన శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినా కూడా ఆయన జీవుడి ఖాతాలో వేస్తూ ఉంటారు. ఒక బాటసారి దాహార్తితో వెడుతూ నీళ్లు తాగాడు. ఒక దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇచ్చాడన్న పుణ్యాన్ని ఆయన జీవుడి ఖాతాలో వేస్తారు. నువ్వు ఏది చేసుకున్నావో అందుకే కొడుకంటే కడుపున పుట్టినవాడే కాదు యనమండుగురు కొడుకుల్ని చెప్పింది శాస్త్రం. ఒక నూతిని తవ్వించడం దగ్గర నుంచి ఒక దేవాలయంలోకి తీసుకొచ్చి 4 మారేడు చెట్లు పాతాడు. ఆ మారేడు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఈ మారేడు దళాలు కోసి మహాశివరాత్రి నాడు పూజ చేశారు. ఈ ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. కొడుకు ఎలా తండ్రిని రక్షిస్తాడో పుణ్యాన్ని కట్టబెడతాడో అలా తాను శరీరంతో ఉండగా తన డబ్బుతో ఏర్పాటు చేసుకున్నది రక్షిస్తుంది. కొడుకు అర్థము, కొడుకు ఉన్నతగతులకు కారణము. అందుకని ఎందుకు చెప్తున్నాడు నారదుడు ఈ మాట? నారదుడు ఏది చెప్పినా ఉత్తినే చెప్పడు. అకస్మాత్తుగా రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నవాడు దాన్ని విడిచిపెట్టి ఈ ధర్మాన్ని ఎందుకు బోధిస్తున్నాడు? కొడుకన్నవాడు తండ్రికి ఎంతో గొప్ప ఉపకరణం. ఆ కొడుకే తల్లిదండ్రులకు ఏమీ చేయకపోతే వాళ్ళు గోడుగోడున ఏడుస్తారు. ఎందుకంటే వాడు తప్ప అధికారి లేడు. అందుకే వాళ్ళు ఏడాదికొక్కసారి అంటే పితృదేవతాస్థానంలోకి వెళ్ళిన తర్వాత కాలమానంలో ఒకరోజు తద్దినం పెట్టే రోజున వాళ్ళు చూసుకోవాలనుకుంటారు ఒక్కసారి. నా కడుపున పుట్టిన కొడుకులు అందరూ ఉన్నారా వచ్చారా అని కొడుకులందరూ కలిసి పెద్ద కొడుకు చెయ్యి కింద పెడతాడు. కింద పెట్టి చిన్న అందరికన్నా కర్ణ పుట్టిన వాడి చెయ్యి పైన పెడతాడు. పెట్టి అక్షయతృప్తి ద్వారా గయారాధన ఫల సిద్ధిరస్తు అంటూ ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద కొడుకు చేతి మీదుగా కింద పడుతున్న నీళ్లని పుచ్చుకొని తాగుతారు వాళ్ళు దాహతృప్తికి. ఆ కొడుకు అలా పోయలేదనుకోండి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు దాహంతో. దిక్కుమాలిన కొడుకుని కన్నారు. వాడు తేజోవంతుడు కాడు భ్రష్టుడు. వాడు భ్రష్టుడై తిరిగాడు అనుకోండి వాడు చేసినటువంటి మహాపాపముల చేత ఇటువంటి కొడుకుని కన్నావు కనుక నిన్ను ఈడ్చేస్తున్నామని కిందకి లాగేస్తాడు. దాంపత్యము అన్న మాట వెనక అంత జాగ్రత్త, అంత పరాకుం. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే అంత మంత్రభాగంతో నడుస్తుంది వివాహ క్రతువు సనాతన ధర్మంలో. అది కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక కాదు. దాని వెనక ఎంత తాత్పర్యం ఉన్నదో మనకి ఋషులు చూపిస్తారు. కాబట్టి రతి అంటే కేవలం నారదుడు ఎందుకు అది మాట్లాడాడు అని మీరు అనుకోకూడదు. పరమ ప్రహృష్ట వదనంతో కామాన్ని ధర్మంతో ముడివేసే ప్రక్రియ. దాని వలన దోషం రాలేదు. ధర్మమునందు నిలబడతాడు పురుషుడు. చిట్ట చివర అనుభవించి అనుభవించి ఒక మాట ఏముంది అనుభవించినవి అని తన మనసుని నిగ్రహిస్తాడు. ఇప్పుడు ఇంద్రియం కాటు వేయదు. ఎందుకని? ఇంద్రియాన్ని మచ్చిక చేసుకున్నాడు. ఇంద్రియాలకి ఇవ్వవలసిన సుఖాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విచారణ చేస్తాడు. అందుకని పరమశివుడికి శంభుహు అని పేరు. శంభుహు అంటే శం అంటే సుఖం. సుఖాన్ని ఇస్తాడు. ఇదేమి సుఖం అండి అన్న వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ ఏమిటి, ఇద్దరం కలిసి భగవన్ మార్గంలో నడవాలి సంతోషంగా. ఇప్పుడు ఇంద్రియములు కదలవు. తన కన్ను చూడకూడనిది చూసినా ఆయన మనసు చెలించదు. అందరి యందు పరదేవతాభావన ఏర్పడుతుంది. దాని చేత పరమ పవిత్రంగా ఉంటుంది. అలా ఉండగలిగిన స్థితికి మనసుని చేర్చుకుంటాడు. ఆ కదలకుండా మనసు నిలబడాలంటే దాన్ని మచ్చిక చేసుకుని వశం చేసుకోవాలి తప్ప బలవంతంగా దాన్ని వశం చేసుకుంటే పాము తల మీద కాలు పెట్టినట్టు. అది అందరికీ సాధ్యం కాదు. ఎవరో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులకు సాధ్యమైంది తప్ప అందరికీ అది అవకాశం ఇచ్చేది కాదు. వ్యాసుడంతటి వాడు నిర్ధారించాడు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద. నువ్వంత తేలికనుకుంటున్నావేమో ఇంద్రియాలని నిగ్రహించలేవు. కోటలో ఉండి పోరాటం గృహస్థాశ్రమం. కోట విడిచిపెట్టిన పోరాటం కాదు నన్ను నేను నిగ్రహించుకుంటానన్న ఆశ్రమాలు. కాబట్టి నారదుడు ఈ మాట చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడం నీ వ్యక్తిగత విషయం కాదు. చాలామంది ఇవాళ ఒక పొరపాటు మాట మాట్లాడుతూ ఉంటారు, నా పెళ్ళి నా ఇష్టం. నీ పెళ్ళి నీ ఇష్టం కాదు. నీ పెళ్ళితో 7 తరాలు ముడిపడున్నాయి. ఆడపిల్ల పెళ్ళైతే 10 తరాలు ముడిపడున్నాయి, పైకి వెనక్కి కూడా. దశ పూర్వేషాం దశాపరేషాం.
నీవు సక్రమంగా వివాహం చేసుకోకపోతే తత్ఫలితము వలన వచ్చేటటువంటి సంతానము వలన నేను ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా వింటున్నాను. అస్తమానం ఇదే పని, ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే పని. మా అమ్మ మా అబ్బాయి తనకన్నా ఏడాది పెద్ద పిల్లని చేసుకుంటానంటున్నాడండి. అధర్మం కాదు కలయిక, తనకన్నా పెద్దదానితో సంతానం అధర్మం కాదు. అధార్మికమైనటువంటి సంతానం వలన ఎవరు ఉద్ధరింపబడతారు? అందరూ పడిపోట్ల కిందకి. నువ్వు ఆలోచించుకోవద్దు, నీ సమస్య నీ ముందు తరాలు, 7 తరాల సమస్య. నీ సమస్య అంటే ఏమిటి? పెళ్ళి. పెళ్ళి నీ ఒక్కడితో పోదు, అది నీ వ్యక్తిగతం కాదు, పెళ్ళి నీ వ్యక్తిగత విషయం కాదు. ఇవాళ లోకంలో ప్రచారం ఎలా జరిగిపోయిందంటే వివాహము వ్యక్తిగత విషయము తప్పు కాదు. శాస్త్రమునందు వివాహము పెద్దలు ఎందుకు నిర్ణయం చేస్తారంటే నీ వివాహంతో 7 తరాలు ముడిపడి ఉన్నాయి. కావాలంటే జరత్కాలు వృత్తాంతం చూడు, వివాహకాండ మంత్రాలకి వ్యాఖ్యానం చూడు. కాబట్టి నీ వ్యక్తిగత విషయం ఎలా అయిందది? పెద్దలు చెప్పినట్టు నువ్వు చేసుకోవాలి. అందుకు ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి దాని మీద ఆధారపడింది. వాడు ఎంతో పుణ్యం చేశాడు, కష్టపడ్డాడు, ఈక్షాతలు పారేశారు కిందకి. దరిద్రుణ్ణి కన్నావు చూడు దౌర్భాగ్యుడు ఇటువంటి వాడు. నిష్కారణంగా వాళ్ళు పడిపోలా నీ కామానికి? అవధి లేని నీ కామం, అర్థం లేని నీ సిద్ధాంతాలకి బలైపోట్లా? వ్యవస్థని తెలుసుకుని ప్రవర్తించాలి. కాబట్టి 26 ఏళ్ళు దాటితే ఉద్యోగం ఇవ్వము అంటే 26 ఏళ్ళు దాటితే నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకుంటున్నావే. వేదం చెప్పిన దాని విషయంలో మినహాయింపులు కావాలని ఎందుకు కోరుకుంటావు? అది నీ వ్యక్తిగతం కాదని ముందు నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడ్డాని నీకు అలవాటు అవుతుంది. కాబట్టి అది నారద హృదయం. ఇది ఎందుకు చెప్పాడో మీకు తర్వాత అర్థమవుతుంది. ఆయన తిన్నగా తీసుకొచ్చి ఆ మాట చెప్పలేదు, ఏదో ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పాడు ముందు. ఇది ధర్మరాజు గారికి తెలీదా? తెలిసి ఉండొచ్చు, కానీ అవసరానికి దాన్ని సిద్ధం చేయడం వేరు. దాన సంగ్రహం బుధరణీష రతి పుత్రఫలం శీలవృత్త ఫలము శృతము. ఏమి అద్భుతమైన మాటలండి! శీలవృత్త ఫలము శృతము. శృతము అంటే వినడం. వినడము అంటే లోకంలో వినేటటువంటివి చాలా ఉన్నాయి, ఎన్నో వింటూ ఉంటాం మన ప్రమేయం లేకుండా. ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు వినవలసినది ఇది అంటే పురాణ ప్రవచనాన్ని వింటారు. ఎందుకు వింటారు? వేదం వింటే పుణ్యం, వేదానికి అర్థం తెలియక్కర్లేదు. వేద పండితులు వచ్చి వేదం చదువుతుంటే వింటే చాలు, నమస్కారం చేస్తే చాలు, పుణ్యం. కానీ పురాణం అలా కాదు. పురాణం వింటే పుణ్యం కాదు, పురాణాన్ని తెలుసుకోవాలి. ఎందుకని? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చేయవ పురాణం పంచలక్షణం. పురాణం 5 లక్షణాలతో ఉంటుంది. 5 లక్షణాలతో ఉండి ఆ పురాణం వంశానుచరితాన్ని చెప్తుంది. ఇదిగో ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పడిపోయాడు, తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకెక్కాడు, ఆఖరికి ఇలా మోక్షానికి వెళ్ళాడు. అది పురాణం వింటుంటే వేదము యొక్క హృదయము అర్థమవుతుంది. వేదంలో చెప్పిన దాన్ని విడమరిచి పురాణం చెప్తుంది. ఇప్పుడు శృతం అంటే విన్నావు, వినడానికి ఫలితం ఏమిటి? వినేసి కట్టకట్టి అవతల బారే చెడిపోమ్మని కాదు, విన్నదానికి ఫలితం ఏమిటంటే నువ్వు ఆచరించుట. శీలము అన్న మాటకు అర్థం ఏంటంటే స్వభావము అని అర్థం. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు. అందరి స్వభావము ఒక్కలా ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ స్వభావముల యందు మార్పు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు పుట్టుక చేతనే. ఎందుకు అలా ఉంటారు అంటే శరీరంలోంచి మనసు బయటికి వెళ్ళిపోతుంది. మరణ సమయమునందు మొట్టమొదట బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేది ఇది అంటే మనసు ప్రయత్నం చేస్తుంది. అది బయటికి వెళ్ళిపోవడానికి 5 జ్ఞానేంద్రియముల యందు ఉండేటటువంటి శక్తులను, 5 కర్మేంద్రియముల ఉండేటటువంటి శక్తుల్ని వెనక్కి లాక్కుంటుంది. దానికి అది మొదటి నుంచి అలవాటు, దానికి ఆ తర్ఫీద్ ఉంటుంది. నిద్ర అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెనక్కి లాక్కుంటుంది మనసు. మనసుకు ఆ శక్తి ఉంటుంది. ఒక స్పాంజిని పట్టుకెళ్ళి నీళ్లలో వేస్తే నీటిని ఎలా లాగుతుందో అలా మనసు ఇంద్రియముల యొక్క శక్తిని లాక్కుంటుంది. అది బడలిపోయాయి అనుకుందనుకోండి, కంటిలో చూడగలిగిన శక్తిని లాక్కుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని లాక్కుంటుంది. లాక్కుని తనువు బడలిపోతుంది మనసు, తనువు విశ్రాంతి పొందాలి. కానీ తిన్నగా అది విశ్రాంతి తీసుకోదు. తీసుకోకుండా ముందు ఇంద్రియ శక్తుల్ని తన దగ్గర పెట్టుకుంటుంది. పెట్టుకున్నప్పుడు ఇత పూర్వం తన మనసు దేని గురించి భయపడి ఎక్కువ ఆలోచిస్తోందో, లేకపోతే కోరికతో ఆలోచిస్తోందో దాన్ని చూపిస్తుంది. నాకు కాశీ వెళ్ళాలని చాలా కోరికగా ఉందనుకోండి, నేను కాశీ వెళ్ళినట్టు చూపిస్తాను.
కాశీ వెళ్ళినట్లు అనుభూతి కలుగుతుంది అందుకే. ఆ తర్వాత అది బడలిపోతుంది. ఈ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. అక్కడ మనసు ఉండదు. ఆ మనసు లేని స్థితి ఎందు, ఇంద్రియ శక్తులు లేని స్థితి ఎందు ఏది ఉంటుంది అంటే కేవల సుఖం ఉంటుంది. అందుకే గాఢ నిద్ర చాలా సుఖంగా ఉందండి అంటాడు. కానీ ఈ మనసుకున్న లక్షణం ఏమిటంటే ఇంద్రియ శక్తుల్ని ఎలా వెనక్కి లాక్కుంటుందో అలా మృత్యుకాలమునందు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. ఆ బయటికి వెళ్ళిపోయేటప్పుడు దారి వెతుక్కుంటుంది. ఆ దారి వెతుక్కున్నప్పుడు నిజానికి ఎటువైపు నుంచి జీవుడు వెళ్ళిపోవాలంటే బ్రహ్మస్థానాన్ని బద్దలగొట్టుకుని వెళ్ళాలి. ఈ స్థానంలోంచి వెళ్ళాలి. చిట్ట చివర తెరుచుకోవాలి ఆ తలుపు. కానీ చేసిన పాపపుణ్యాల్ని బట్టి అధోముఖంగా ఏదో ఒక రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. రోమకూపంలోంచైనా బయటికి వెళ్ళిపోతాడు. ఈ బయటికి వెళ్ళిపోయిన మనసు మళ్ళీ శరీరం కోసం వెతుక్కుంటుంది. సరే, అది మళ్ళీ పునరుత్పత్తి ప్రక్రియ అని వేదంలో చాలా విశేషంగా మాట్లాడతారు. అబ్బో, అది ఒక్క పూట ఒక రోజులో చెప్పేది కాదు. అది ఎంత కష్టమో పడతాడు శరీరం కోసం. శరీరం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంత కష్టపడితే భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం, తాను చేసుకున్న పుణ్యకర్మ ఉంటే మనుష్య శరీరంలోకి వస్తాడు. అప్పుడే శాస్త్రం వింటాం. మిగిలిన వేటికి శాస్త్రం వినే అధికారం లేదు, ఆచరణకి అధికారం లేదు. మనుష్య శరీరంలోకి అప్పుడు మళ్ళీ ప్రవేశిస్తే పూర్వజన్మలో ఏ వాసనలు పట్టుకుని ఉందో మనసు, అది అప్పుడు ఆ శరీరంలో ఉండగా ఎక్కువగా వేటిని ఇష్టపడి ఉందో అది పుట్టుకతో ఆ స్వభావాన్ని తెచ్చుకుంటుంది. అందుకే కొంతమంది చూడండి, మాకు ఇక్కడ రాసేశారండి మా స్వభావం అది, మీరు భారతం చెప్పాలని రాశారు మాకు ఇలా రాశారు అని. అలా కాదు, దాన్ని మార్చుకోవడానికి ఓ మార్గం ఉంది. స్వభావం అలాగే ఉండిపోతుంది, మీ వాసనాబలం అంతే అన్నాడు అనుకోండి పరమేశ్వరుడు, ఇక వాడు మారడు, వాడు పాపకర్మే చేస్తాడు కదా. పుణ్యకర్మ చేసేవాడు పుణ్యం చేస్తాడు, పాపకర్మ చేసేవాడు పాపం చేస్తాడు. అప్పుడు ఇక ప్రబోధం ఎందుకు కాదు. అదనంగా బుద్ధినిస్తాడు. ఒక్క మనుష్యునికే ఆ వరం. ఆ బుద్ధినిచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా బలవంతంగానైనా సరే ముందు శరీరాన్నైనా తీసుకెళ్ళి కూర్చోపెట్టడం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే మనసుకు ఒక లక్షణం ఉంది, అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వశం అవుతుంది. వశమై అదే గుర్తు చేస్తుంది. 4 రోజులు పోయాక ఇదో నియమం పెట్టావు కదా, 6:30 అయ్యేటప్పటికి భారతం వినాలి కదా పద అంటే అదే గుర్తు చేస్తుంది. గుర్తు చేసి ఏనుగు తనని కట్టడానికి కావలసిన గొలుసు తానే తొండంతో ఎత్తి మావటికి ఇచ్చినట్టుగా పద భారతానికి ముందు విముఖంగా వెళుతుంది. ఓ 10 రోజులు కూర్చున్నాడు అనుకోండి, ఏమిటో పాపం ఆయన అలా చెప్తున్నాడు, ఇంద్రియాలు అంటున్నాడు, మనసు అంటున్నాడు, ఎందుకు వచ్చినా కూడా ఓసారి కృష్ణుడు దర్శనం చేసుకొచ్చి కూర్చుందాం. ఆ తర్వాత అయ్యప్ప స్వామి దేవస్థానంలో వాడు ఒక పెద్ద స్వచ్ఛంద సేవకుడు అయిపోతాడు, దేవాలయానికి పరమభక్తుడు అయిపోతాడు. అది శృతం అంటే వినడము వలన ఫలితమేమి, స్వభావము మారుతుంది, స్వభావము క్రమంగా విరిగిపోతుంది. ఇండి పిగింజ వేస్తే మలినమైన నీరు స్వచ్ఛమైనట్లు క్రమక్రమంగా మారుతుంది. దేని చేత? శృతం, వినడం చేత. వినడం అన్నప్పుడు ఏది పడితే అది వినకూడదు, వేదానికి దూరంగా జరిగిపోయి మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నా స్వబుద్ధికి తోచింది నేను మాట్లాడకూడదు, వేదాన్ని ప్రమాణంగా చేసుకునే మాట్లాడాలి. ఒక ఆవుని స్తంభానికి కడితే తాడు వెళ్ళినంత చోటే తిరిగినట్టు నేను ఎంతసేపు మాట్లాడినా వేద హృదయాన్ని మాట్లాడాలి తప్ప ఇది చెప్తే నాకు బాగుంటుందనిపించినది నేను చెప్పకూడదు సభలో. ఎందుకని? అది అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి. అది వేద హృదయమును ఆవిష్కరించేదై ఉండదు, అటువంటిదే వినాలి. కాబట్టి ఆ శృతమునకు ఫలమేమి? శీలము, వృత్తము. వృత్తము అంటే నడవడి. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అంటారు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి. వృత్తం అంటే నడవడి. నడవడి అంటే నువ్వు తెలుసుకున్నది, నువ్వు అర్థం చేసుకున్నది ప్రకటనమైతే నడవడి అవుతుంది. ఓ పెద్ద ఆయన కనపడ్డారనుకోండి, నేను 2 చేతులు జోడించి నమస్కారం చేశాననుకోండి, ఇప్పుడు నా స్వభావము ఆవిష్కృతమైంది. పూర్వం ఏంటంటే నమస్కారం పెట్టేదని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు మహాభారతం విన్నాను, భీష్ముడిది ఎంత వినయమో, ఎంతటి మహానుభావుడో, ధర్మరాజు ఎంతటి మహానుభావుడో, వినయం ఎంత గొప్పదో తెలుసుకున్నాను. ఇప్పుడు నా స్వభావమునందు మార్పు వచ్చిందని ఎలా తెలిసింది?
వినడము చేత స్వభావము మారిందని గుర్తుపట్టడానికి హేతువు వృత్తం నడవడి. పూర్వం అండి ఆయనకు అసలు ఇవి ఏమి ఉండేవి కావండి, ఇప్పుడు ఆయన ఎంత మారిపోయారో తెలుసా అంటారు. ఎలా తెలిసింది? వృత్తం నడవడి చేత తెలిసింది. ఇప్పుడు ఆయన అలా ఉండరు, ఆయన పరమ శాస్త్రీయంగా బతుకుతున్నాడు, పరమ వినయంతో బతుకుతున్నాడు, శాస్త్రము పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో బతుకుతున్నాడు. ఓ ధర్మరాజా, వినడానికి ఫలితం ఏమిటో తెలుసా? శీలం వృత్తం ఈ రెండు. ఎందుకు చెప్తున్నాడు నారద మహర్షివి? ఇది చమత్కారం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో మీకు యథార్థం అవుతుంది. ఒక గురువు మాట్లాడడం అంటే అర్థం బద్ధం లేకుండా ఏదో మాట్లాడాలనిపించింది కాబట్టి ఏదో ఆయనకి జ్ఞాపకం వచ్చిన విషయాలన్నీ ఆయన చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఒక నారద మహర్షి మాట్లాడడం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎందుకు ఈ ధర్మరాజుతో చెప్తున్నారో మీకు అవగతం అవుతుంది కొంచెం సేపట్లో. అందుకు వచ్చాడు ఆయన, ఎందుకు వస్తాడు, ఆయనకి ఏం అవసరం? పరమేశ్వరుడు ఆయనకు ఆ సంకల్పం కల్పించాడు, ఒక మహాత్ముణ్ణి పంపాలి. ఎందుకు పంపాలి? ఎందుకు పరమేశ్వరుడు నారదుడికి ఆ సంకల్పం కల్పించాడు మీకు అర్థమవుతుంది కాసేపట్లో. దత్తభుక్త ఫలము ధనము. ఓ ధర్మరాజా, ధనమునకు రెండు ఫలితాలు ఉంటాయి. ఈ రెండు ఫలితాల్లో అస్తవ్యస్తం చేసినటువంటి వాడు జీవితంలో ఏదీ పొందడు. ధనమునకు రెండు ఫలితాలు, దత్తము భుక్తము. భుక్తము అంటే తాను అనుభవించడం, దత్తము అంటే ఒకరికి ఇవ్వడం. ధనాన్ని కొంత దానం చేయాలి, కొంత తాను సుఖాన్ని అనుభవించడానికి వాడుకోవాలి. తనకి కావలసినంత తాను అనుభవించినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నవాడు భవిష్యత్ తరాలకి తన జీవుడికి ద్రోహం చేసుకున్నవాడు. ఎందుకని? తాను అతిగా ఖర్చు పెట్టాడు, తన ఉత్తరాధికారులకి ఏమీ మిగల్చలేదు. తను అనవసరంగా భోగానికి ఖర్చు పెట్టుకుంటూ పోయాడు, ఆ శరీరం పడిపోయింది, జీవుడి కొరకు మిగిలింది లేదు. ఒక 11 రూపాయలు ఎప్పుడైనా పరమ సంతోషంతో నీకున్న దాన్ని నీ జీవుడి కోసం నువ్వు ఇచ్చుకున్నావా? ఇవ్వాలంటే శరీరంతో ఉన్నామండి, ఈ శరీరంతో ఉన్నాం, ఈ శరీరానికి ఓ భార్య ఉంది, ఈ శరీరానికి కొంత పిల్లలు ఉన్నారు, ఈ శరీరానికి ఓ కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, బాగుంది. వాళ్ళకి వాళ్ళని పోషించగలుగుతున్నాను అంటే నేను ఆయన భార్యనండి అని నా భార్య గౌరవంగా సమాజంలో నిలబడగలుగుతోంది అంటే, ఆయన కొడుకునండి అని నా కొడుకు గౌరవంగా నిలబడగలుగుతున్నాడు అంటే, దానికి గతంలో నేను భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి పుణ్యం ఏదో ఉంది ఇప్పుడు కాబట్టి అలా నిలబడగలుగుతున్నారు. ఎప్పుడూ ఇలా ఉండిపోతావా ఈ శరీరంతో? జీవుడు ఇందులో చెడిపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతే ఏమో ఇంకో శరీరంలోకి వెళ్ళచ్చు. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ భార్య ఉంటుందా? మళ్ళీ బిడ్డలు ఉంటారా? అప్పుడు మళ్ళీ వాళ్ళకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలి అంటే పెట్టడానికి ముందు నువ్వు పెట్టిందో ఉండాలిగా. ఇలా పెట్టని వాడికి పెట్టే అధికారం ఎక్కడి నుంచి ఇస్తారు? ఎక్కడి నుంచి పెడతావు? ఇప్పుడు పెట్టంది, ఉత్తర జన్మంలో పెట్టే అధికారం లేదు, ఇక పెట్టడానికి లేదు. ఇప్పటి దరిద్రం ఎప్పటికీ కొనసాగుతుంది, అది ఎప్పటికి విరుగుతుందో ఎవడికి ఇరికే. కాబట్టి ధనం కేవలం దాచుకోవడానికి కాదు, కేవలం భోగించడానికి కాదు, కేవలం ఇచ్చేయడానికి. చూశారు ఎలా పెద్దలు మాటలంటే అలా ఉంటాయి. ఏమిటా దాచుకుని ఏం చేస్తావయా, అంతా ఇచ్చేయని చెప్పరు తప్పది. ఏ వ్యక్తి అయినా సరే తన ఉత్తరాధికారులకు తన పిల్లలకి కొంత మిగల్చి తీరాలి, ఇవ్వాలి, అది కర్తవ్యం, అది తప్పు కాదు, స్వార్థం కాదు. నేనున్నాననుకోండి, నా కొడుక్కో ఇల్లు కొనిచ్చాను అనుకోండి, నాకు ఆ శక్తి ఉంటే అదేమి స్వార్థం కాదు, అది నేను ఏర్పాటు చేయవలసిన విషయం. కొంత పిల్లలకి ఇవ్వాలి, కొంత నా సుఖానికి నేను అనుభవించాలి. నా సుఖం అంటే అవైదికం కాదు, వేదము వద్దన్న దాన్ని అనుభవించకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి ఓ మెత్తని పరుపు మీద పడుకుందామని నాకు అనిపించింది అనుకోండి, దోషం కాదు. ఓ కుర్చీలో కూర్చుందాం అనిపించింది అనుకోండి, దోషం కాదు. కాస్త చక్ర పొంగలి పులిహార తిందామనిపించి భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని తిన్నాననుకోండి, తప్పేం కాదు. ఒక మంచి బట్ట కట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. మంచి పాదరక్షలు వేసుకుందాం అనుకున్నాను అనుకోండి, తప్పేం కాదు. నా దృష్టి వెళ్ళకూడని వాటి వైపుకి వెళ్ళిందనుకోండి, అది తప్పు. కాసేపు సంతోషంగా మనసుని ఉంచడానికి ఏవో 4 అట్టముక్కల్ని ఇలా ఇలా ఆడేవాటిని పట్టుకుంటానన్నాను అనుకోండి, అప్పుడు తప్పు. అది వేదం అనుమతించినటువంటి సుఖం కాదు. ఏది వేదం అనుమతించిందో ఆ సుఖాలు అనుభవించు, దోషం కాదు. కాబట్టి దత్తభుక్త ఫలము, ధనమునకు ఫలమేమి, నువ్వు కొంత అనుభవించాలి, కొంత దానం కూడా చేసుకోవాలి. ఎందుకని? ఈ శరీరాన్ని సుఖపెట్టడమే కాదు, జీవుడికి సామాను సర్దాలి.
వాళ్ళకి ప్రయాణంలో బట్ట కట్టుకున్నావు, రేపు హైదరాబాద్లో దిగాక పెట్టి సర్దుకుంటున్నావా లేదా? స్నానం చేయడానికి ఓ షాటి, స్నానం చేశాక తుడుచుకోవడానికి ఓ తువ్వాలు, దంతధావనానికి సామాగ్రి పట్టుకుంటున్నావా? జీవుడు రేపు పొద్దున్న 70 ఏళ్లకో 80 ఏళ్లకో 90 ఏళ్లకో కాదేమి ఏనాటికో వదిలిపెడతాడా? మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడా? అప్పుడు ఆ జీవుడు సుఖంగా ఉండాలంటే ఏం సర్దుకుంటున్నావు? పెట్టి సర్దుకోవాలంటే ఒకటే, జీవుడితో వచ్చేది ఒకటి ఉంది, ఇది భోగించి సుఖపడి వదిలిపెట్టేసేవి కొన్ని ఉంటాయి. దీని భోగం కాలంలో పోతుంది. ఓ 10 నిమిషాలు అనుభవిస్తావు, 10 ఏళ్ళు అనుభవిస్తావు, 10 ఏళ్ళు అనుభవిస్తావు, 20 ఏళ్ళు అనుభవిస్తావు. ఓ పట్టెమంచం ఉంది మహా అయితే ఓ 50 ఏళ్ళు పడుతుంది. కానీ జీవుడికి కావలసింది ఉంది, తను పట్టికెడతాడు జీవుడు. నువ్వు చేసుకున్న పుణ్యం, పుణ్యం అంటే దానం, నీకు ఉండి నువ్వు అనుభవించడం కాదు, ఒకరికి ఇచ్చావా, ఒక సక్రతువుకి ఇచ్చావా? ఇవ్వడం అన్న మాటలో మళ్ళీ ధర్మంతో ముడిపడాలి. ఇవ్వమన్నారు కదా అని పాపం ఆయన దొంగతనాలు సరిగా చేయలేకపోతున్నాడండి, నేర్పరితనంగా కళ్ళు కనపడటం లేదు, పూర్వంలా మారుతాళం పెట్టలేకపోతున్నాడు, ఆయనకి కంటి ఆపరేషన్ చేయించాలన్నారనుకోండి పాపం వస్తుంది. అందుకని దానం చెయ్యడం అంటే, అందుకే శాస్త్రం దానం చేసేటప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవద్దు, ఎంత దానం చెయ్యాలి, ఎవరికి దానం చెయ్యాలి, ఏం చెయ్యాలి, నీ నిర్ణయం చేసుకోవద్దు, గురువు గారిని సంప్రదించమని. నీ జీవుడి అభ్యున్నతికి నువ్వు ఏం చేసుకోవచ్చో చెప్పగలిగిన సమర్థుడు గురువు. ఎంత ఇవ్వాలన్నది చెప్పక్కర్లేదు, అందరూ కోటీశ్వరులు అయి ఉండక్కర్లేదు, ఎవడి స్తోమతని బట్టి వాడికి ఇవ్వాలి, వాడు గురువు అంటే. అయ్యా నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు ఏదైనా చెయ్యాలని ఉంది, నాతో ఏదైనా చేయించండి గురువు గారు అంటే, పల్లకి పట్టగలవా? పట్టగలను, రా రేపు పట్టుకో. పల్లకి ఎత్తేటప్పటికీ అస్తమానం ఒకళ్ళే వెళ్ళిపోయి పల్లకీలు పట్టేసుకోక్కర్లేదు, ఇంకోటికి ఇవ్వాలి పల్లకి. అందుకే కొన్ని కొన్ని అందరూ చేసే ఉంటాయి, కొన్ని కొన్ని ఒక్కడే చేసే ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు ఒకడికి అన్నం తినాలి, రథాన్ని లాగితే అందరూ లాగాలి. ఎందుకంటే తారతమ్యం లేదు అక్కడ. ఓ గోశాల కట్టడం అందరికీ సాధ్యం కాదు, కానీ పల్లకీ ఎత్తడం అందరికీ సాధ్యం. పల్లకీ కూడా ఎత్తలేవా? ఓ ద్వీపపు కుందితో అది కూడా చేయలేవా? ఒక దేవాలయానికి వచ్చి చీపురుతో తుడు అది కూడా చేయలేవా? ఒక ముగ్గువి, ఓ శుద్ధ ముగ్గు కట్టుకొచ్చి ముగ్గేసి వెళ్ళిపోయి అది కూడా చేయలేవా? ఉప్పుని ఊదు నేలని, చాలు ధూళికణాలు పోతాయి. ఏమీ చెయ్యనంటావా? కర్మ ఉద్ధరించగలిగిన వాడు ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేని స్థితిని మాత్రం పరమేశ్వరుడు కల్పించలేదు. కనీసం పుణ్యకథాశ్రవణం చేయగలవా కూర్చుని? అది చేయగలవుగా. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 మాటలు అనగలవా? ఓ గోవుకి ప్రదక్షిణం చెయ్యగలవా? గోశాల్లో కూర్చుని కాసేపు జపం చేసుకోగలవా? భగవన్నామని చెప్పుకోగలవా? నీ జీవుడి కోసం నువ్వు కొన్ని చేసుకోవాలి. బిడ్డల కోసం చేస్తున్నావు, కూతురు కోసం చేస్తున్నావు, అల్లుడి కోసం చేస్తున్నావు, మనవల కోసం చేస్తున్నావు, కొడుకు కోసం చేస్తున్నావు, భార్య కోసం చేస్తున్నావు, ఇంటి కోసం సున్నాలు వేస్తున్నావు, నీ జీవుడి కోసం ఏం చేసుకుంటున్నావు? వాడికి ఇప్పుడు చేసుకోకపోతే వాడికి ఉత్తర జన్మలకు పుణ్యం ఏది, ఏం అడ్డు పెట్టి నీకు ఇస్తారు? కాబట్టి జీవుడి కొరకు, జీవుడి అభ్యున్నతి కొరకు చేసేది ఏది ఉందో అది సాధారణంగా ప్రధానంగా లోభమంకురించేది విత్తమునందే. అంత మనమేమిస్తాను లేదురు అంటాడు. నేనేమిస్తానండు, మనమేమిస్తామంటాడు పక్కవాడిని కలిపిస్తాడు. ఇవ్వకుండా ఉండడానికి వచ్చేటప్పుడు ఇవ్వవలసి వచ్చిందనుకోండి, నేనే ఇచ్చానండి అంటాడు. ఏదో మేమే ఇచ్చానులేండి అండవు. పక్కన ఎవరైనా ఉంటే గబుక్కుని వాళ్ళ పేరు కూడా ఇచ్చారని వాళ్ళు అనుకుంటారు. నేనే ఇచ్చానండి, నేనే నేనే అంటాడు. ఇవ్వలేదనుకోండి మనం ఏమి ఇస్తానులే అంటాడు. అడిగిన వాడిని కూడా కల్పిస్తాడు. ఆ లోభబుద్ధి దేని ఎందు ఉంటుందంటే ధనమునందు ఉంటుంది. ధనమునందు లోభబుద్ధి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా అది ఎందుకు విరుగుతుంది? శృతము వలన, వినడం వలన. ఉరే ఇక్కడ దాచేసుకున్నావు బాగుంది, శరీరం వదిలేసావు. జీవుడు దరిద్రుడయ్యాడు, ఇక్కడ ధనవంతుడు చచ్చిపోయాడు, జీవుడు పరమ దరిద్రుడైపోయాడు. ఎందుకని? ఇక్కడది పట్టుకెళ్ళాడుగా, ఉండిపోయింది కొడుకు వెళ్ళిపోయింది. వాడు గోదానం చేస్తాడని నమ్మకం 11 రూపాయలు ఇచ్చి ఊరుకుంటే నమ్మకం లేదు. నువ్వు చేసుకో గోదానం, నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో, నీ జీవుడు వెంట వస్తుంది. నువ్వు ఎప్పుడో చచ్చిపోయాక ఎవడో చేస్తాడంటే ఏంటి? నువ్వు చేసుకో, నీ ఓపిక ఉన్నది నువ్వు చెయ్యి. ఓ గోశాల తుడు, ఓ గోవుకి ప్రదక్షిణం చేసుకో, దేవాలయంలో కూర్చో, మహాభారత శ్రవణం చెయ్యి, జీవుడి కొరకు కొన్ని కొన్ని చేసుకుంటూ వెళ్ళు. అది దత్తఫలము, అది డబ్బున్నందుకు పుణ్యాన్ని మూట కట్టుకుని జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి ధర్మరాజా. ఆ ఖర్చు పెట్టడం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన యందు ధర్మంతో ముడిపడాలి, వ్యయమునందు ధర్మంతో ముడిపడాలి.
ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఆర్జన, ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఖర్చు, రెండూ పాపహేతువులే. మళ్ళీ జీవుడు అవే పట్టుకెడతాడు, పాపం పట్టుకెడతాడు. కాబట్టి శృతమునకు ఫలము, వినడానికి ఫలమేమిటి? నీలో మార్పు. ఆ మార్పు రాకుండా వింటున్నావు. మహాభారతం విన్నానండి, రామాయణం విన్నానండి, భాగవతం విన్నానండి, ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణము. అది ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దాన్ని జడమంటారు. మనుష్యుడు చైతన్యముతో కూడుకున్న జీవి, మార్పు రావాలి. అందుకే శాస్త్రబోధ. ఆ మార్పు రాకపోతే, అనుష్ఠానంలో మార్పు రాకపోతే, జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగులించుకుంటాం. కాబట్టి వినడం ఎందుకు? మనిషిలో మార్పు తెచ్చుకొని శీలము నడవడి మార్పు రావాలి. డబ్బు ఉండేది ఎందుకు? ఇక్కడ సుఖపడడానికి, భవిష్యత్తులో సుఖపడడానికి విత్తాన్ని దానం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. అందుకే డబ్బు అనేటటువంటిది ఎటువంటిది అంటే, ఇక్కడ సుఖానికి తరువాతి సుఖానికి కూడా ఉపయుక్తంగా దాన్ని వాడాలి. మీరు చూడండి, ఇక్కడ రూపాయి వాడతారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెడితే డాలర్ వాడతారు. ఇక్కడ రూపాయలన్నీ ఓ పెట్టులో పెట్టుకుని విమానం ఎక్కి అమెరికాలో దిగి ఏదో కొద్దిగా కాస్త శీతల పానీయం పుచ్చుకుందాం, దాహంగా ఉందని పట్టుకెళ్ళి ఇక్కడికో 1,000 రూపాయలు అక్కడ పెట్టాడు అనుకోండి, వాడు చిత్తుకాయితాలు డబ్బాలో పారేస్తాడు. ఇక్కడి డబ్బు అక్కడి డబ్బు కాదు, వాడు డాలర్లు ఇమ్మంటాడు. అందుకే వెళ్ళేవాళ్ళు విదేశీ మారక ద్రవ్యం యొక్క స్థితి కలిగినటువంటి సంస్థలకి వెళ్ళి దీన్ని మారక ద్రవ్యంగా మార్చుకుని ఇక్కడ రూపాయిని డాలర్గా మార్చుకుని ఆ డాలర్ పట్టుకుని అక్కడికి వెడితే ఆ డాలర్తో అక్కడ నువ్వు కావలసినది కొనుక్కోవచ్చు, తాగచ్చు. ఇక్కడి డబ్బు ఇక్కడి డబ్బు. జీవుడు ఇంకో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మారక ద్రవ్యంగా మారేది ఎప్పుడు అంటే, ఇక్కడి డబ్బు దానం చేస్తే పుణ్యంగా మారి జీవుడి వెంట వస్తుంది. జీవుడి వెంట తీసుకెళ్ళచ్చు, ఇక్కడ అనుభవించవచ్చు. ఎప్పుడు? విని నువ్వు అనుష్ఠించడం నీకు చేతనైతే. లేని నాడు పాడైపోతాడు ధర్మరాజా. కాబట్టి దత్తభుక్త ఫలము ధనము వేదముల అగ్నిహోత్ర ఫలములనియు ఒగి తిరుగు. అసలు వేదం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా ధర్మరాజా? అగ్ని ఆరాధనమే. అమ్మో ఎంత పెద్ద మాట చెప్పాడండి నారద మహర్షి. సమస్త వేదము యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా? అగ్నిని ఆరాధించుట. ఎందుచేత ఈ మాట అనవలసి వచ్చిందంటే, ప్రపంచంలో యథార్థానికి హిందూ మతము అని తరువాతి కాలంలో దీన్ని అన్నారు ఏదో ఒక కారణానికి. యథార్థానికి దీనికి పేరు ఒక్కటే, సనాతన ధర్మము. సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. అంటే యథార్థానికి పేరు లేదు. ఎందుకు పేరు లేదు అంటే, మీరు ఒక్కటి గమనించండి, మా ఇంట్లో సుబ్బారావు అని పేరు కలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఇప్పుడే సుబ్బారావు అంటే వాడు వస్తుంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది, నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి ఓయ్ సుబ్బారావు అన్నాను, ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. ఇద్దరు పరిగెత్తుకొస్తే ఓ ఇక్కడ ఇంకో సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, సుబ్బారావు అంటే ఇప్పుడు ఇదో ఇబ్బంది వచ్చింది, అందుకని కాకినాడ సుబ్బారావు అంటుంటాను నేను పిలిచినప్పుడు అన్నాను. ఇప్పుడు కాకినాడ సుబ్బారావు అని ఎందుకు పిలవలసి వచ్చింది? హైదరాబాదు సుబ్బారావు వాడు కొత్తగా రాబట్టి. సుబ్బారావు ఒక్కడే ఉంటే అసలు కాకినాడ అన్నది చేర్చవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సమస్త ప్రపంచంలో ఉన్న జనావళిని పరమేశ్వరుడి దగ్గర చేర్చిన ఏకైక ధర్మం ఇదొక్కటి. తర్వాతి కాలంలో పుట్టే మిగిలినవన్నీ. అందుకే ఇది సనాతన ధర్మము. ఎప్పుడు పుట్టింది? ఈశ్వరుడితోనే పుట్టింది. కాబట్టి దీన్ని పాడు చేయడం అన్నది ఎవడికీ సాధ్యం కానీ కాదు. దీన్ని పాడు చేద్దాం అనుకోవడం అసలు ఆ సంకల్పం ఉండదు. నేను ఒక్క మాట చెప్తా, నేను చెప్పడం కాదండి, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు ఒక సభలో ఒక ప్రశ్న అడిగారు, సత్యం వద, ధర్మంచర, ఈ రెండింటికన్నా గొప్పగా చెప్పగలిగినది ఏదైనా ఉందా? లేదు. ఎవరు చెప్పినా ఇదే చెప్పాలి, ఇది నా ధర్మం. ఇప్పుడో చెప్పింది, ఇంకింతకన్నా చెప్పడానికే ఉంది, నా ధర్మం గొప్పగా. అది సనాతన ధర్మం. అందుకే దానికి పేరుండవలసిన అవసరం లేదు. అది సనాతన ధర్మము, మొట్టమొదటి నుంచి ఉన్న అదొక్కటి, ఎప్పటికీ ఉండేది అదొక్కటి. కాబట్టి మహానుభావుడైన నారద మహర్షి అంటాడు, ఈ ఒక్క ధర్మమునందు ఒక లక్షణం ఉంది, అగ్నిముఖంగా హవిస్సిస్తారు, ఇంకెక్కడా లేదు. స్వాహాకారం స్వధాకారం అని రెండింటిని చేరుస్తారు. మంత్రం చివర స్వాహాకారం చేర్చారు అంటే దేవతలకు ఇచ్చారు అని గుర్తు.
మంత్రం చివర స్వధాయై నమః స్వధాయై స్వాహా అన్నాడంటే పితృదేవతలకు వెళ్ళిందని గుర్తు. స్వాహా అంటూ అగ్నిహోత్రంలో వేస్తే దేవతలు పుచ్చుకుంటారు, స్వధా అంటూ వేస్తే పితృదేవతలు పుచ్చుకుంటారు. దేవతలకు ఎందుకు ఇవ్వాలి అగ్నిముఖంగా అంటే, పరమేశ్వరుడు ఒక గొప్ప విశ్వ నిర్వహణ చక్రాన్ని ఏర్పాటు చేశాడు. మనుష్య జాతి సంతోషంగా ఉండడానికి కారణం దేవతలు. దేవతలు ఏం చేస్తారు అంటే వర్షాన్ని వేళ పట్టును కురిపిస్తారు, గాలి చల్లగా వీచేటట్టు చేస్తాడు. అగ్ని అదుపు తప్పకుండా వంట చేసి పెట్టడానికే ఉపయోగపడుతూ తనని తాను నియంత్రించుకుంటాడు. సముద్రం జలం తన యొక్క చెలీలి కట్టని దాటి ఊరు మీదకి రాకుండా నియంత్రించుకుని అక్కడే ఉండిపోతుంది. ఈ భూతములన్నీ ఎందుకు ఇలా ఉండిపోతాయంటే, దేవతలకి అగ్నిముఖంగా హవిస్సులిస్తే వాళ్ళు ఇది తిని సంతోషించి మనుష్య జాతిని కాపాడతారు. ఇప్పుడు మనుష్యులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేస్తారు. వీళ్ళు పొందిన దాన్ని దాచుకోవడం కాదు, యజ్ఞము యాగము హోమము చేసి దేవతలకు ఇస్తారు. దేవతలు సంతోషించి మనుష్యులకు ఇస్తారు, మనుష్యులు సంతోషించి మళ్ళీ దేవతలకు ఇస్తారు. ఇలా దేవతలకు ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది. ఎలా పడితే అలా ఓ మంట చేసి ఆ మంటలో తీసుకెళ్ళి ఏదో పారేస్తే వెళ్ళదు దేవతలకి. అలా ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకే ఆ అధికారం కట్టబెట్టారు తప్ప అందరికీ లేదు. అదేమిటంటే అలా ఎందుకు ఇవ్వాలండి కొంతమందికి అంటే, అందరికీ అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అందరూ అరెస్ట్ చేయొచ్చా? అందరూ అరెస్ట్ చేయకూడదు, కొంతమందికే అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. అందరూ తీర్పులు చెప్పచ్చా? కొంతమందికే తీర్పు చెప్పే అధికారం ఉంది. అందరూ రేషన్ కార్డు ఇవ్వచ్చా? కొంతమందికే రేషన్ కార్డు ఇచ్చే అధికారం ఉంది. నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కొన్ని అధికారాలు కొంతమందికి ఉంటే నీకేమిటి అభ్యంతరం? దానికి ఎందుకు నువ్వు నోరు చించుకుంటావు? ఎవడు తరించడానికి మార్గాన్ని పరమేశ్వరుడు మూసేశాడు, ప్రతివాడు తరించడానికి మార్గాన్ని ఇచ్చాడు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, అంతేగాని అక్కరలేని మార్గాలు వెతుక్కుని తారతమ్యాలు ఎంచి ఎందుకు విమర్శలు చేస్తావు? చేయకూడదని తప్పని దోషభూయిష్టం, శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి అగ్నిముఖంగా హవిస్సునిస్తే హవిస్సుని తీసుకున్న దేవతలు సంతోషించి మనుష్యులకి సుఖకారణాలను ఇస్తారు. కాబట్టి అసలు వేదం యొక్క ప్రయోజనం ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు వేదం చదువుకున్న వాడికి నమస్కారం పెడితే వచ్చే ఉపయోగం ఏమిటి? ఆయన వేదం చదువుకున్నాడు, అయ్యా మీరు వేదం చాలా బాగా చదువుకున్నారండి, నమస్కారం పెట్టి 11 రూపాయలు ఇచ్చి ఆయన ఏడుస్తూ పుచ్చుకుంటాడు. నమస్కారం పెట్టి 11 రూపాయలు ఇమ్మని కాదురా, నేను అడిగింది నువ్వు ఒక్క యాగశాల వేసి అయ్యా మా కోసం ఒక్క యజ్ఞం చేయండి, ఏది రుద్రయాగం చేయండి అను. వాళ్ళు గురువుగారి దగ్గర నేర్చుకున్న మంత్రభాగాన్ని స్వరంతో ప్రాణప్రతిష్ఠ చేసి ఒళ్ళు చెమటతో తడిసిపోతుండగా ఆ మంత్రభాగాన్నంతటినీ వినిమయం చేసి దాని వలన లోకానికి ప్రయోజనాన్ని చేకూర్చి ఆ ఇచ్చిన సంభావన బుచ్చుకుని వెళ్ళిపోతుండడంలో సంతోషం. గురుముఖత నేర్చుకున్న విద్య వల్ల 10 మందిని సంతోషపెట్టాను, లేని నాడు సార్థక్యమేదా విద్యకి? కాబట్టి వేదానికి ఫలితం అగ్నిహోత్రమే, అంటే యజ్ఞయాగాది క్రతువులే. ఆ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు అర్థం లేదు ధర్మరాజ. కాబట్టి వేదములు అగ్నిహోత్ర ఫలములని ఒగీరుంగు. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా పరిపాలనలోంచి ఈ శ్లోకం చెప్పారు, ఈ పద్యం చెప్పాడు నారద మహర్షి. ఈయన ఈ పద్యాన్ని చెప్పినప్పుడు నా ధర్మరాజు గారికి తెలియని విషయం ఏమీ లేదాయన. ఎవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబాకు అంటుంది విరాటపురమల్ల ద్రౌపదీదేవి ఆయన గురించి. ఆయనకి తెలియని విషయం ఆయన యొక్క గుణలత 7 సముద్రాల అవతల అల్లుకుందండి. అంతటి మహాత్ముడైన ఆయనకి తెలియంది కాదు, కానీ నారదుడు వంటి మహర్షి వచ్చి చెప్తున్నప్పుడు దాని మీద పూనిక పెరుగుతుంది. తనకి తెలుసున్నదే అయినా సంధ్యావందనం చేసుకోవాలని తనకి తెలుసు, కానీ సంధ్యావందనం ఎంత గొప్పదో ఒక మహాత్ముడు చెప్తున్నాడు అనుకోండి, ఎంత చేసి తీరా, ఎంత అదృష్టం అనిపిస్తుంది. పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రదోష వేళ అభిషేకం చేయడానికి వచ్చేవారు. చంద్రమౌళీశ్వరలింగం దగ్గర అభిషేకం చేయడానికి వచ్చి జగద్గురువులు వచ్చారంటే పైన బట్ట వేసుకోరు, జంజం కనబడుతూ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ ఒక్కొక్కసారి సభలో ఇలా చూసి ఇలా ఇలా అనేవారు. సంధ్యావందనాలు అయ్యాయా, వెళ్ళిపోండి, పో, సంధ్యావందనం చేసిరా, చంద్రమౌళీశ్వరారాధన చూడటం కాదు, సంధ్యావందనం ముఖ్యం, వెళ్ళు. ఇప్పుడు తను రోజు సంధ్యావందనం చేస్తున్నాడు. కామకోటి పీఠాధిపతులంతటి వారు నేను చేసి అభిషేకం చూడటం కన్నా సంధ్యావందనం గొప్పది, వెళ్ళన్నారు. ఇప్పుడు నీకు సంధ్యావందనం మీద ఎంత మక్కువ పెరుగుతుంది,
రే అంతటి వారా మాట అన్నారు, నేను సంధ్యావందన నియమం తప్పకుండా చెయ్యాలనిపిస్తుందా అనిపించదా? ఇన్ని తెలుసున్నవాడు ధర్మరాజైనా నారదుడంతటి వాడు మళ్ళీ దాన్ని గుచ్చి పైకెత్తి చెప్తుంటే వీటి మీద పూనిక పెరుగుతుందా పెరగదా? పెరిగితే ఏమవుతుంది? ఏమవుతుందో చూడండి ఎదర. కాబట్టి ఇన్ని విషయాలు బోధ చేశాడు, సంతోషించాడు ధర్మరాజు గారు. గురువు గారు మాట్లాడడం పూర్తయ్యేంత పర్యంతం శిష్యుడు తన హృదయాన్ని చెప్పకూడదు. తనకేదైనా కోరుకుండొచ్చు, గురువుగారు ఒక్కసారి కాస్త ఇది చూద్దురు అని ఏదైనా అడగాలని ఉండొచ్చు. గురువుగారు కొత్తగా ఈ మూర్తిని కొన్నాను, కానీ ఆ మూర్తి చేతులవి సరిగా ఉన్నాయా? ఒక్కసారి మూర్తి చూడండి, ఇలా ఉందా, వైదిక ప్రమాణం ఉందా, ఇలా ఉండొచ్చని ఏదో కొనేశాను అని అడగాలనిపించింది. గురువుగారు వెళ్ళిపోతారేమో అని చెప్పి ఆయన ఏమీ మాట్లాడకముందే నువ్వే ఇది మాట్లాడకూడదు. అంతకన్నా గొప్పది ఏది అంటే గురువు మాట్లాడింది నీకు అందడం. అది గురువుగారు మాట్లాడే పర్యంతం ఊరుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అడిగాడు, అయ్యా మయసభ అని ఒక సభ నిర్మాణం చేసి తెచ్చి ఇచ్చాడు మయుడు. ఆ సభ చూడండి ఒక్కసారి, రండి దయచేయండి. ఆ మయసభ చూసిన తరువాత నాకు ఒక్క మాట మీరు సెలవివ్వలసి ఉంటుంది, అటువంటి సభ ఇంకా ఎక్కడైనా ఉందా అది నాకు చెప్పండి అన్నాడు. అది అని నారదుడిని ఎందుకు అడగడం అంటే, భూమండలంలో ఇటువంటి సభ ఇంకొకటి లేదని చెప్తున్నారు, కానీ ఇంత గొప్పది కానీ ఇంతకన్నా గొప్పది కానీ ఇతర లోకాల్లో ఎక్కడైనా ఉందా, ఇతర సభలలో ఉందా? ఇతర సభలు కొన్ని ఉన్నాయి, వాటికి చాలా పెద్ద పేరుంది, వాటిని లోకం కన్నా సభ అనే మాట్లాడతారు. ఉదాహరణకి బ్రహ్మసభ, ఇంద్రసభ, వరుణసభ, యమధర్మరాజసభ, ఈ సభలన్నీ ఉన్నాయి. ఆ సభలు కూడా ఇంతకన్నా అందంగా ఉంటాయా, లేకపోతే వాటికన్నా ఇదే అందమైందా? ఒకవేళ చాలా అందమైంది అన్నాడు అనుకోండి, ఏమిటి వస్తుంది ధర్మరాజు గారికి? యశమునం ధనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికి, అటువంటి దాన్ని నేను పొంది ఉన్నాను అంటే, అటువంటి కీర్తి కలవాడను నేను అంటే, ఆ కీర్తి ఇంకా ఇనుమడించేటట్టుగా ప్రవర్తించాలి తప్ప ఆ కీర్తికి కళంకం వచ్చేట్టు ప్రవర్తించకూడదు. అది సజ్జనుల లక్షణం. అందుకు అడుగుతారు, కీర్తి ఎందు అనురక్తి ఎందుకు ఉండాలి అంటే, తనకి తాను పరాకు చెప్పుకోవడానికి. రే తెల్లవారి లేస్తే ఇంతమంది గౌరవిస్తారా, చెయ్యొచ్చా, నేనెవరో చూడలేదని తప్పు, ప్రాణం పోయినా చేయకూడదు. కీర్తి దేనికి పనికి రావాలి అంటే, తనకి తాను పరాకు చెప్పుకుని జాగ్రత్తగా బ్రతకడానికి పనికి రావాలి. అందుకే కీర్తి ఎందు ఎవరికి అనురక్తి ఉంటుందంటే సజ్జనుడికి ఉంటుంది. అందుకే సజ్జనుడైనటువంటి వాడికి కీర్తి ఎందు అనురక్తి ఎందుకు ఉంటుంది అంటే, ఇంకా ఇంకా తను వృద్ధిలోకి రావాలని. అంతేకాని ఎవరో 10 మంది వచ్చి చాలా గొప్పవాడి అన్నారని ఎంత కీర్తివంతుండో నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పుకోడు. అలా చెప్పుకుంటే ఇంకేంటి, అలా చెప్పుకోకూడదు. తను కీర్తివంతుణ్ణవ్వాలని ఎందుకు కోరుకోవాలంటే, తను సజ్జనుడుగా బ్రతికి బట్టకట్టాలి, ఆ కీర్తి ఇంకా ఇనువడించాలి అంటే తాను ఇంకా మంచి పనులు చెయ్యాలి అని కోరుకోవాలి. కాబట్టి అందుకు అడుగుతున్నాడు, ఇలాంటి సభ ఇంకొక చోట కూడా ఉందా, ఏది నాకు చెప్పండి. నారదుడు ఎలా చెప్పగలడు? అఖిల లోక సంచారి, ఆయన అన్ని లోకములకు తిరగగలిగిన వాడు. ఎవరిని ఏదడగాలో వాళ్ళని అడిగితే చెప్తారు. అసలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళనటువంటి ఆవిడ, ఏదో భర్త గారిని సేవించడం తప్ప ఏమీ తెలియని ఆవిడ దగ్గరికి వెళ్ళి కాశీలో ఏమేం చూడొచ్చో చెప్తురు అన్నారు అనుకోండి, ఆవిడ ఏం చెప్తుంది? ఎవరో తీర్థయాత్రలు అస్తమానం నిర్వహించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బృందానికి నిర్వాహకుడైనటువంటి వ్యక్తి ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడో 32 మందిని తీసుకుని ఆయన తీసుకెడుతూ ఉంటాడు తీర్థయాత్రలకి, కాశీ రామేశ్వరం ఏదో లిస్టు పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కాశీలో ఏం చూడొచ్చో చెప్తురు అంటే ఆయన చెప్తాడు. అంతేగాని ఆవిడ ఏం చెప్తుంది? ప్రశ్న అడిగినప్పుడు సమర్థుణ్ణి అడగాలి, ఎవరిని అడగాలో వాడిని అడగాలి. వాడు చెప్పలేడని తెలిసి కూడా అడగడం రెండింటికి తార్కాణం. ఒకటి ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో తెలియనంతగా నీలో ఆర్తి పెరిగిపోతే అప్పుడు అడిగేస్తాం, అయ్యో వీడిని అడగచ్చా అడగకూడదా అని లేదో కొడుకుని అప్పడిగినట్టు ఉంటుంది, కాబట్టి లేకపోతే భార్యని పోపుల పెట్టిలో ఉన్న డబ్బు అప్పిమ్మని అడిగినట్టు ఉంటుంది. అది ఒక పరిణితికి చెందినది కాదు. రెండు, అవతల వాడిని అవమానించడానికి అడగాలి. అవమానించాలని బుద్ధి ఉందనుకోండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం కష్టం అనుకుంటే కావాలని ఆ ప్రశ్న వేయడం, ఎందుకంటే ఆయన ఎలాగో చెప్పలేకపోతాడేమో అవమానించచ్చు. నిజంగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఎవరిని అడగాలి? ఇది వారికి తెలిసి ఉండి తీరుతుందన్న వారిని అడగాలి. నారదుణ్ణి ఎందుకు అడగాలి? అఖిల లోక సంచారి కాబట్టి నారదుడు ఒక్కడే చెప్పగలడు అన్నమాట, అందుకు అడగాలి నారదుడు.
అందుకు అడిగాడు ధర్మరాజు. ఒక ప్రశ్న ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అడగాలో కూడా భారతంలో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అడిగితే నారదుడు అన్నాడు మయసభనంతటినీ చూశాడు ఆయన అని గుర్తు. ఆయన ఒకసారి మయసభనంతటినీ చూసి నా ధర్మరాజుతో అన్నాడు, భూనాదా ఇది అపూర్వమమానుషము విచిత్ర రత్నమయము ఇట్టి సభన్ మానవలోకేశ్వరులం వేదెన్నడూ చూచి వినియు ఇరుగ ధరిత్రిని. భూనాథ భూమికంతటికీ నాథుడా, ఒకసారి కృష్ణుడి నోటి వెంట వచ్చింది. ఇప్పుడు నారదుడు అంటున్నాడు భూనాథ రాజును కూడా పిలుస్తారనుకోండి, ఓ రాజా అసలు ఇటువంటి సభని నేను ఎక్కడా చూడలేదు, ఇది అమానుషం, అసలు ఇది మనుష్యుల యొక్క చరిత్రలో లేదు ఎప్పుడు ఇటువంటి సభ. విచిత్ర రత్నమయము చిత్ర విచిత్రములైనటువంటి రత్నముల యొక్క పుదిగింపు చేత ప్రకాశిస్తోంది. ఇట్టి సభన్ మానవలోకేశ్వరులందేనెన్నడూ చూచి వినియు ఎరుగ ధరిత్రి, ఈ భూమండలంలో ఏ రాజు దగ్గర నేను ఇటువంటి సభ చూడలేదు. కాబట్టి ఒకటి తేలిపోయింది, ఈ భూమండలంలో ఇతపూర్వం ఏ రాజు దగ్గర ఇటువంటి సభ లేదు. సురపతి యమ వరుణ ధనీశ్వర కమలాసనుల దివ్య సభలెల్లా నరీశ్వర చూచితి, అది దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములన్న. నేను ఎన్నో సభలు చూశాను, అందులో చెప్పుకోదగిన సభలు సురపతి సభ అంటే ఇంద్రసభ, యమధర్మరాజు సభ, వరుణ సభ, ధనీశ్వరుడంటే కుబేరుడి సభ, కమలాసనుడంటే చతుర్ముఖ బ్రహ్మగారి సభ, ఇవన్నీ దివ్య సభ, మామూలు సభలు కావు. అక్కడ చారిత్రాత్మకమైనటువంటి విశేషములు కొన్ని ఉంటాయి. ఆ సభల్లోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు, దానికి కొంత యోగ్యత ఉంటుంది. అందరూ ఆహ్వానితులే అంటారు, తప్పు, అందరూ ఆహ్వానితులు అన్ని సభలకు కాదు. అందరూ ఆహ్వానితులే అన్నమాట దోషపు ఇష్టం. ఒక్కొక్క సభకి కొంతమంది మాత్రమే ఆహ్వానితులు. ఒక ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోటికి అందరూ ఎందుకు ఆహ్వానితులు కారు? ఆస్తిక్య బుద్ధి కలిగిన వారందరూ ఆహ్వానితులు. వేదమునందు నమ్మకం ఉన్నవాడు, రామాయణ భారత భాగవతములందు నమ్మకం ఉన్నవాడు, భగవంతుని యందు నమ్మకం ఉన్నవాడికి ఆ సభాప్రవేశం. తప్ప బయట వర్షం కురుస్తోందని లేకపోతే 2 గంటలు తోచలేదని కాసేపు వెళ్ళి కూర్చోవడానికి కాదు ఆ సభ. అందరూ ఆహ్వానితులు కారు. ఆధ్యాత్మిక సభకే కాదు, ఏ సభకి కాదు. ఏ సభలోకి ఎవరు ప్రవేశించాలో, ఎందుకు ప్రవేశించాలో నియమం ఉంటుంది. తేరగా దొరికిన సభలు ఏమంటే ఈ మధ్య ఆధ్యాత్మిక సభ. అందరూ రావచ్చని ఇస్తుంటారు. ఏమిటి అందరు ఎలా వస్తారు, ఎందుకు వస్తారు? రాకూడదు. ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడికి తప్ప చెప్పకూడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉన్నవాడికే చెప్పాలి, వేదము ప్రమాణమని నమ్మిన వాడికి చెప్పాలి. ఆస్తిక్య బుద్ధి కలిగిన వారికి ఆహ్వానము, వారు మాత్రమే ప్రవేశించాలి ఆ సభలోకి. ఏ సభకైనా నియమం ఉంటుంది. శాసనసభ, శాసనసభలో శాసనకర్తలు కూర్చుంటారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి కూర్చోకూడదు. ఒక్క శాసనాన్ని చెయ్యడానికి అధికారం ఉన్నవాళ్ళు అందులో కూర్చుంటారు. ఏదో ధర్మసభ, ధర్మ నిర్ణయం చెయ్యగలిగిన వాడు అందులో కూర్చుంటాడు. ఏ సభ యందు ఎవరు ప్రవేశించాలో అర్హత ఉంటుంది. అంతేకాని అందరూ అన్ని సభలకి అర్హులు కాదు, ప్రతిదానికి నియమం ఉంటుంది. కాబట్టి నేను ఈ సభలన్నీ చూశాను, ఇవి దివ్య సభలు. మిగిలిన సభలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఇవి చాలా గొప్ప సభలు. అటువంటి దేవేంద్ర సభ కానీ, యమసభ కానీ, వరుణ సభ కానీ, కుబేర సభ కానీ, బ్రహ్మగారి సభ కానీ, ఇటువంటి దివ్య సభలెల్ల చూచితి నరేశ్వర నేను చూశాను. కానీ దీనికి సరిగా వచ్చంత విభవ సౌందర్యములను, ఈ మాట పట్టుకోవాలి, దీని సౌందర్యంతో వాటి సౌందర్యం సరిపోదు అన్నారనుకోండి, బాగుంది. వాటికన్నా ఇది చాలా అందంగా ఉంది. విభవం అంటే కీర్తి, కీర్తి విషయంలో ఇదే గొప్పదవుతుంది. ఎలా అన్నాడు నారద మహర్షి, ఆయనకి తెలుసు, ఆయన నోటి వెంట వచ్చేది సత్యం, అందుకు పంపించాడు కృష్ణ పరమాత్మ. ఆయన నోటి వెంట వచ్చింది అంటే ఆ సభ ఒక చారిత్రాత్మకమైన కారణమునకు హేతువు కాబోతుంది. ఆ సభ కురుపాండవ సంగ్రామానికి కారణం కాబోతోంది. ఆ సభ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్రపూజకి కారణం కాబోతోంది. ఇన్ని కారణములున్న సభ ఎందుకు గొప్ప కాదు? అందరూ ఆ సభని చూసి వెళ్ళిపోతే ఆ సభ దుర్యోధనుడికి అగ్నిహోత్రంలో నెయ్యి పోసింది. ఆ నెయ్యి పొయ్యడమే మాయాద్యూతం వరకు వెళ్ళిపోయింది. ఆ మాయాద్యూతమే అనుద్యూతానికి కారణమైంది. అనుద్యూతమే
అరణ్యవాస అజ్ఞాతవాసాలకి కారణమైంది. అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత రాజ్యం ఇవ్వననడానికి కారణమైంది. ఇస్తే ఇక వాళ్ళని గెలవలేమని సూదిమోపినంత ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నాడు కాబట్టి యుద్ధం తప్పలేదు. యుద్ధం తప్పలేదు కాబట్టి అధర్మాత్ములందరూ మడిసిపోయారు. పైకి కనపడిన మహావృక్షానికి విత్తనం మయసం. కాబట్టి కీర్తి దాన్ని మహాభారతం అన్న వృక్షం అంతా అక్కడే పోతుంది. కాబట్టి ఇది అత్యంత విభవ సౌందర్యములను చాలా గొప్పదయా ధర్మరాజా. అటువంటి సభ చాలా సంతోషించి మీరు ఆ సభలు చూశానన్నారు కదా, ఇది ఒక్కసారి చెప్పండి ఆ సభల వైభవం. అంటే ఇంద్రసభ గురించి చెప్తున్నాడు నారద మహర్షి. శతమకు సభ శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రము లోక త్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము. అది అమలవియదాని పొగడ శేషునకైనన్. ఆ ఇంద్రుని సభ శతమకు సభ, 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడై కూర్చునేటటువంటి సభ కనుక దానికి ఇంద్రసభ అని పేరు వచ్చింది. అటువంటి సభలో శుభరత్నాంచిత కాంచన రచితము అతి విచిత్రం, మేలిమి బంగారంతో గొప్ప గొప్ప రత్నములతో తాపడం చేయబడి ఉంటుంది ఆ సభ. లోక త్రితయాఖిల లక్ష్మీ సంశ్రితము, 3 లోకములలో ఉండేటటువంటి సమస్త లక్ష్మీ వైభవమంతా సభలో ప్రకాశిస్తుంటుంది. అంత గొప్పది. అలవియదాని పొగడ శేషునకైనన్, అటువంటి సభని పొగడాలంటే 1000 తలలు ఉన్న ఆదిశేషుడికైనా సాధ్యమయ్యా. అంత గొప్పది ఇంద్రసభ. ఆ ఇంద్రసభలోకి ఎంత గొప్పదంటే దాంట్లోకి వచ్చి ఇంద్రుడు కూర్చునుండగా సభ అందంగా ఎందుకుంటుంది అంటే, అతుల విభూతితో మణిమయాభరణాద్యుతులొప్పగా శతకృతుడు సతీస శచీసమేతుడయి కాంచన చారు విమాన మాలికాగత దివిజోత్తముల్ కొలువగా కొలువుండు పరస్పరోంగనాయుత విలసత్ కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుడై. అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రములను కట్టుకుని అనేకమైనటువంటి రత్నాభరణములను దాల్చినటువంటి వాడి శచీదేవితో కలిసి సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుని ఉంటాడు. శతక్రతుడు శచీసమేతుడై కాంచనచార విమాన మాలికాగత ద్విజోత్తముల్ కొలువగా, ఎన్నో లోకాల నుంచి దివ్యమైనటువంటి విమానాలలో ఇంద్రసభకి రావడానికి అధికారం కలిగినటువంటి వారు వస్తుంటారు విమానాల మీద. ఆ విమానాలు దిగుతుంటాయి, ఆ దివ్య విమానాలు అవి దిగి వస్తుంటారు. ఎందరో మహితాత్ములు వస్తారు. అటువంటి వాళ్ళందరూ వచ్చి నమస్కరించి సేవిస్తుంటే కొలువుండు కూర్చుని కొలువు తీర్చి ఉంటాడు. వరాప్సరోంగనాయత విలసత్ కటాక్ష కుసుమర్చిత సుందర వక్త్రచంద్రుడై. అప్సరోగణములు నాట్యం చేస్తూ ఆ అప్సరసలు తమ కడగంటి చూపులతో దేవేంద్రుడి వంక చూస్తూ ఉంటారు. అవి ఎలా ఉంటాయంటే ఆ అప్సరసల యొక్క కడగంటి చూపులు పువ్వుల వలె ఉంటాయి. ఆ పువ్వులు ఇంద్రుడి పాదముల మీద వేశారా అన్నట్టుగా ఉంటాయి. ఇంత గొప్పగా ఉంటుంది. కొలువుండా అన్నాడు కదా, ఇంద్రుడు కూర్చునుండగా సభికులు ఉంటారు. ఎవరుంటారు ఆ సభలో, ఎవరు కూర్చోవచ్చు ఆ సభలో, కూర్చోడానికి అధికారం ఎవరిది అంటే, వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు తమ కుల ధర్మముల్ తప్పక సలిపిన గృహ మేధులును జగన్మహిత కీర్తి పరగిన ధన్యులు పరహితవ్రతులైన పురుషులు రుజ్జరా మరణ శోక భయ బుభుక్షార్తి పిపాసావ్యపేతులై కొలుతురు సురరాజు నొలసి అర్ధ ధర్మ కామములు సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు వచ్చి సేవింతురు మూర్తిమంతులగుచు ముదముతోడా. ఆ ఇంద్రసభలోకి ప్రవేశించడానికి అర్హత ఉంది. ఎవరు వెళ్ళి కూర్చుంటారో తెలుసా అందులో? వదలక ఏలినవాని ప్రస్తవమున పోరిలో ఈల్గిన వీరభటులు. మనకి వీడున్నాడు కదా అని నమ్ముకుని యుద్ధానికి వెడతాడు ఒక్కొక్కడు, వాడి మీద ఆధారపడి. అలా వెళ్ళడం అధర్మం అని తెలిసినప్పటికీ నన్ను నమ్ముకున్నాడు రావాడు అన్న ఒక్క కారణానికి ఆ రాజు కోసమని చెప్పి వెళ్ళి యుద్ధం చేసి మరణించినటువంటి వీర సైనికులు ఎవరున్నారో వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టినందుకు వాళ్ళు ఇంద్రసభలోకి ప్రవేశించి కూర్చుంటారు. తమ కులధర్మములు తప్పక సలిపిన గృహమీధులును, ఏ కులంలో తాను జన్మించాడో, నేను మీతో చెప్పా సనాతన ధర్మము చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది అని,
తమ కుల ధర్మాన్ని తన కులంలో ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాన్ని తప్పకుండా చక్కగా పాటించినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడు శరీరం పడిపోయిన తర్వాత ఇంద్ర సభలోకి ప్రవేశిస్తాడు. జగన్ మహితకీర్తి పరగిన ధన్యులు ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించినటువంటి వారు, మంచి పనుల చేత ప్రపంచవ్యాప్తంగా పేరు చెప్తే గుర్తుపెట్టుకోగలిగినంతటి మహానుభావులు. అటువంటి వాళ్ళు శరీరం విడిచిపెడితే ప్రపంచం ప్రపంచం అంతా అన్నం తినడం మానేయాలి. ఏమి మహాత్ముడు వెళ్ళిపోయాడు రా. మహాత్మా గాంధీ గారి శరీరం పడిపోయినటువంటి రోజున భగవాన్ రమణ మహర్షి అంతటి వారు ఒక మహాత్ముడు వెళ్ళిపోయాడు అన్నారు. అదిగో అది జీవితం అంటే అందుకు మహాత్ముడయ్యాడు, అందుకు ఆయన జాతుకి తయ్యాడు. కాబట్టి అలా అనిపించుకున్నవాడున్నాడే వాడు ఇంద్రసభలో ప్రవేశిస్తాడు శరీర పతనం అయిపోయిన తర్వాత. పరహిత వ్రతులైన పురుషులు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యడమే తమ జీవితంగా పెట్టుకుని బతికున్నన్నాళ్ళు పరోపకారం చేస్తూ బతికిన వాళ్ళు. రుగ్జరా మరణ శోక భయ బుభుక్షాట్టి పిపాసా వ్యపేతులై, అటువంటి వాళ్ళందరూ కూడా రోగము కానీ ముసలితనం కానీ మరణం కానీ ఆకలి కానీ దాహం కానీ ఏమీ లేకుండా కొలుతురు సురరాజు నొలసి వాళ్ళందరూ కూడా దేవరాజైనటువంటి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఆ ఇంద్రసభలో ఉంటారు. అర్ధధర్మ కామములు ప్రపంచంలో మనం పురుషార్థములుగా చెప్పబడేటటువంటి ధర్మము అర్థము కామము, మోక్షం వదిలిపెట్టండి, ధర్మము అర్థము కామము పురుషస్వరూపాన్ని పొందుతాయి, పొంది ఇంద్రసభలో ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. ధర్మము చేత అర్థము చేత కామము చేత సేవింపబడుతూ ఉంటాడైన. సదక్షిణ క్రతువులు దక్షిణ బ్రాహ్మణులకు ఇచ్చి సంతోషపెట్టి చేయించినటువంటి యజ్ఞయాగాదులు పురుష రూపాన్ని ధరించి ఇంద్రుడిని సేవిస్తుంటాయి. అంటే ఎక్కడైనా ఒక చోట బ్రాహ్మణుల్ని నిమంత్రణం చేసి చాలా అద్భుతంగా యాగాన్ని చేసి అక్కడ వాళ్ళకి భూరి సంభావన ఇచ్చి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము ఒక పురుష రూపాన్ని పొందుతుంది. పొంది ఆ పురుష రూపాన్ని పొందిన యజ్ఞం ఇంద్రసభకి వెళ్ళి ఇంద్రుడిని సేవిస్తూ ఉంటుంది. దాని చేత ఇంద్రుడు సర్వకాలముల యందు వర్షం కురిపించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాడు. కాబట్టి సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు లక్ష్మీదేవి యొక్క విలాసములన్నీ అక్కడే ఉంటాయి. అంటే అంత ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. విశేష యజ్ఞ వాహ మంత్ర తతులు చాలా గొప్ప గొప్ప యజ్ఞాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క సంకలనం ఏదుంటుందో ఆ మంత్ర తతులన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. వచ్చి సేవింతురు మూర్తిమంతులకు ముదముతోడ, సంతోషంతో వీళ్ళందరూ ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అది ఇంద్రసభ. ఇంద్రుడి సభలో ఎప్పుడూ కూర్చునుండే మహాత్ములైన కొంతమంది పేర్లు చెప్తాను విను ధర్మరాజ. ఎప్పుడు ఉండేవారు ఎవరో తెలుసా? శుక్రాచార్యుల వారు ఉంటారు, బృహస్పతి ఉంటాడు, దేవగురువు రాక్షస గురువు, ఎవరికి గురువు కాదు, గురువు, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. అందుకే శుక్రాచార్యుల వారి దగ్గర చదువు నేర్చుకోమని బృహస్పతి తన కొడుకైన కచుణ్ణి పంపించాడు. కాబట్టి గురువులైనటువంటి బృహస్పతి శుక్రాచార్యుల వారు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అగ్ని కూర్చుని ఉంటాడు, చంద్రుడు కూర్చుని ఉంటాడు, అశ్విని దేవతలు కూర్చుని ఉంటారు, విశ్వే దేవతలు కూర్చుని ఉంటారు, దాత మన్మథుడు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో కూర్చుని ఉంటారు. అలాగే యమసభ, యమసభ అంటే మనం యమలోకాన్ని ఊహ చేయకూడదు. యమలోకం పాపం చేసిన వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు, యమసభ అటువంటిది కాదు. యమసభ అంటే ధర్మసభ. ఆయన ఎప్పుడూ ధర్మాధర్మములను గురించి వివేచన చేస్తూ ఉంటాడు. ఎందుకని? వాడు ఈ పరిస్థితుల్లో చేసిన ఈ కామ పనిని ధర్మంగా తీసుకోవచ్చా మాట్లాడుతూ ఉంటాడు ఎవరితో, దాని మీద చెప్పగలిగిన ప్రజ్ఞాశాలులతో కూర్చుంటాడు. ధర్మసభ లోక ధర్మాధర్మ వివేకాస్పదంబు తైజసములు అసద్ధర్మ మణి తతుల దాని నిర్మించను విశ్వకర్మ నిపుణుతయొప్పన్. విశ్వకర్మ నిర్మించాడు దాన్ని, శుద్ధమైన బంగారంతో మణులతో కట్టాడు. ఆ సభలో ఎప్పుడు లోకమునకు సంబంధించినటువంటి ధర్మాధర్మ వివక్ష మీద చర్చలు జరుగుతుంటాయి. అక్కడ పరమకాంతివంతంగా ఉంటుంది. ఎందుకని? అంతటి మహాధర్మాత్ములైన వారందరూ కూర్చుని అక్కడ చర్చ చేస్తూ ఉంటారు. ఆ సభలో కూర్చుని ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? యమసభలో అగస్త్య మహర్షి, మతంగ మహర్షి, పితృదేవతలు, యమకింకరులు,
కాలచక్రం యాగాలు దక్షిణ దిక్కున ఉండేటటువంటి లోకాలకు సంబంధించిన దేవతలు ఉగ్రంగా తపస్సు చేసినటువంటి వాళ్ళు కృతవీర్యుడు జనమేజయుడు జనక మహారాజు మీనాన్నగారైన పాండురాజు. ఇక్కడ ధర్మరాజు గారు ఉలిక్కి పడ్డాడు, ఇందుకు వచ్చాడు, ఇందుకు చెప్పాడు, ఎందుకు ద్రవ్యాన్ని యజ్ఞం చెయ్యాలో అందుకు మాట్లాడాడు నారదుడు. మీనాన్నగారు యమసభలో కూర్చుని ధర్మాధర్మములు చెప్తున్నాడు అన్నాడు. హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు, పాండురాజు యమసభలో ఉన్నాడు. అనుమానం వస్తుందా రాదా? మా నాన్నగారు ఇంద్రసభకు ఎందుకు వెళ్ళలేదు? అనుమానం వస్తుంది కదా. ఇది రావాలి ధర్మరాజు, అది వచ్చి అడగాలి. చెప్తాడా? తను చెప్పాడు, ఇది చెప్తాడు, అది కొడుకు అడగాలి. అలా అడగకపోతే వాడు కొడుకే కాదు. అది ఇంకెందుకు? నేను చెప్పే కదా, ఏటి సూతకం పట్టడానికి ఏడిచే కొడుకు ఓ కొడుక, ఆ కొడుకుని కన్నందుకు వాళ్ళు ఏడవాలి. కాబట్టి ఇది చెప్పాడు, మీ నాన్నగారు అక్కడ ఉన్నారు, బాధలు పడుతూ కాదు చూడండి, ధర్మసభలో ధర్మ నిర్ణయంలో కూర్చుని ఉన్నాడు. వరుణ సభ చెప్పి ఊరుకోలేదు, వరుణ సభ చెప్తున్నాడు. మరి దివ్యమైన సభలు చూశానన్నాడు కదా, అందుకని సభాపరమైంది. ఒక్క మయ సభను అడ్డుపెట్టి ఎన్ని సభలు వస్తున్నాయో చూడండి. వరుణ సభ, వరుణ సభలో అందు సుఖాసీనుడైన ఆ వరుణేంద్రుని అంబుధుల్ నాల్గును అధిక భక్తి కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగ ప్రసిద్ధంబులైన నదులు, సరసీ తటాక నిర్జర దీర్ఘికాదులు, దిక్కులు, అఖిల ధాత్రీధరములు, వసుమతియును దేహవంతములై వచ్చి మకర కూర్మ శింశుమార సింహ శరభ సామజాది జలచర స్థలచర తతులతోడ సంతతంబు కొలుచుచుండు. ఆ వరుణ సభలో వరుణుడు ఎంతో సంతోషంగా విలాసంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సభలో ఆయన్ని సేవించే వాళ్ళు ఎవరో తెలుసా? వరుణుడు అంటే జలాధిదేవత. వరుణుడికి నమస్కారం చేసినా వరుణ సభ గురించి విన్నా ఏమిటో తెలుసా ప్రయోజనం? పుత్రపౌత్రాభివృద్ధి. భారతం ఉత్తినే రాలేదు, వాటి గురించి విన్నంత మాత్రం చేత అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమ శృతే, ఆయన గురించి వింటే, ఆయన సభ గురించి వింటే ఆయుష్య పెరుగుతుంది. వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది, వంశం వృద్ధిలోకి వస్తుంది. ఆ వరుణుడు కూర్చుని ఉండగా నాలుగు సముద్రములు, ఈ భూమండలానికి నాలుగు దిక్కులా ఉన్నటువంటి నాలుగు సముద్రములు కూడా పురుషరూపాన్ని ధరించి వచ్చి ఆయన్ని సేవిస్తుంటాయి. జలాధిదేవత కదూ, అందుకని చాలా భక్తితో వింజామర వేసి సేవిస్తుంటాయి. ఏవి? కాళింది, నర్మద, గంగ, గోదావరి, విదిశ, విపాశ, కావేరి, కృష్ణవేణి, సరస్వతి, పెన్న, ఐరావతి అనగా ప్రసిద్ధంబులైన నదులు. అంటే మిగిలిన నదులు ఉండవా? ఉంటాయి. ఇవే ఎందుకు చెప్పానో తెలుసా? ప్రసిద్ధములు ఇవి. ప్రసిద్ధములు అన్న మాటకు అర్థం ఏంటి? నది పేరు విన్న, నది పేరు చెప్పిన, నదిని స్మరించిన స్నాన ఫలితం ఇస్తాడు. నేను పొద్దున్న లేచి గోదావరి 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 అన్నాను అనుకోండి, నేను గోదావరి స్నానం చేశానని ఇస్తాడు ఆ రోజు. అందుకే స్నానం చేసే ముందు గంగే చెయ్యము నే చెయ్యము గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌజిలే స్మిన్ సన్నిధిం కురు ఆయాంతో స్నానం ద్రవ్యాన్ని చేసం ప్రోక్ష్య అని చల్లుకోవడం. అందున గంగ పరమపావనం, ప్రసిద్ధములైన నదులు, ప్రఖ్యాతి వహించినవి దేనిచేత? స్మరణ మాత్రము చేత స్నాన ఫలితాన్ని ఇస్తాయి, పాపాలని పోగొడతాయి, కోరికల్ని తీరుస్తాయి. అంత శక్తివంతములైనటువంటి ఈ నదులున్నాయే, ఇవి స్త్రీస్వరూపాన్ని ధరించి వచ్చి చామరం వేస్తూ సేవిస్తూ ఉంటాయి వరుణుణ్ణి. అక్కడ నిలబడి ఉంటాయి వరుణ సభలో. గంగ అంటే నదీస్వరూపంగా చూసాం వరుణ సభలో ఆ గంగమ్మ కనపడుతుంది. వరుణ సభలోకి ఎవరిని పంపిస్తారో తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నమాట, ఏదైనా ఒక పవిత్రమైనటువంటి జీవనదీ ప్రవాహం ఉన్న చోట 10 మంది అందులో స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకోవడానికి అరుగులతో కూడినటువంటి స్నాన ఘట్టాన్ని ఎవరు నిర్మాణం చేస్తారో వాళ్ళని వరుణలోకానికి పంపిస్తారు. శరీరం పడిపోయిన తర్వాత అక్కడ ఉండవని వాడు చక్క నదుల వాళ్ళందరూ సేవిస్తుండగా వరుణ సభలో కూర్చుంటాడు. నేను ఈ మాట చెప్తే మీరు ఇందుకు మీకు ఎందుకు తెలుస్తుంది? ఒక 15 రోజుల్లో ఒక ఆయన గోదావరి నదిలో అద్భుతమైన స్నాన ఘట్టాన్ని నిర్మాణం చేస్తున్నాడు, అయిపోతాడు. వెళదాం మనందరం చూడడానికి, అది వేరే విషయం. కాబట్టి ఆ దిక్కులు
ఎనిమిది దిక్కులు కూడా నిజానికి సంధ్యావందనంలో అయితే పైకి కిందకి కూడా నమస్కారం చేసి లోపలకు కూడా నమస్కారం చేస్తాం. ఈ దిక్కులన్నీ కూడా పురుష స్వరూపాన్ని ధరిస్తాయి. అలాగే సరస్సులు, నదులు, తటాకములు, చెరువులు ఇవి వీటితో పాటుగా భూమి, వీటితో పాటుగా నీటిలో ఉండేటటువంటి జలచరములు ఏవైతే ఉన్నాయో అవి మకర, కూర్మ, మకరం అంటే మొసలి, కూర్మం అంటే తాబేలు, శింషుమారం అంటే నీటికోతి, సింహము భూమి మీద తిరిగేటటువంటి సింహం, అలాగే శరభమృగం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. అంటే నేను ఇప్పుడు ఆ మృగాన్ని మృగంగా చూసిన వాడిని కాననుకోండి, గరుడ పక్షిల రెక్కలతో ఉండి ముందుకి మృగ శరీరంతో ఉంటుంది, అది సింహాన్ని చంపేస్తుంది, సింహాన్ని చంపి తింటుంది. అది శరభమృగం కన్నా గొప్పది ఇంకా లేదు అని. అందుకే పరమశివుడికి శరభేశ్వరుడని పేరు. శరభ అన్న పేరున్నవాడు శివుడు ఒక్కడే. సింహాన్ని తింటుంది అది. ఆ శరభమృగాన్ని మీరు చూడాలంటే శరభేశ్వరుడు అనేది శివస్వరూపం. ఆ శరభేశ్వరుణ్ణి మీరు చూడాలి అంటే రెండే రెండు చోట్ల సాధ్యం. చిదంబర క్షేత్రానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నటరాజస్వామి వారు ఉంటారు. ఆ నటరాజస్వామి వారి దగ్గరే ఆనంద తాండవ సభ జరిగింది. అక్కడే ఎవరు గొప్ప తాండవంలోని కాళికాదేవి, ఆయన కూడా తాండవం చేశారు. ఏది శివుడు చేస్తే ఆవిడ వచ్చేసి విష్ణుమూర్తి న్యాయ నిర్ణేత కూర్చుని ఉంటారు. ఇప్పటికే సభ మీరు చూడొచ్చు విష్ణుమూర్తి కూర్చుని. అక్కడ పరమశివుడికి విసుగొచ్చేసి ఏమిటి నేను ఏం చేస్తే అది చేస్తుంది ఈవిడ అని ఆగ్రహం వచ్చి ఒక్కసారి తన కాలు పైకెత్తి ఇలా నిలబెట్టాడు. అప్పుడు ఒంటి కాలివాడు ఇలా ఉన్నాడు, ఈ కాలు నుంచి ఆ కాలు వరకు ఇలా ఒకటే కాలులా ఉంటుంది, ఊర్ధ్వతాండవమూర్తి అంటారు. ఒక కాలు ఇలా పైకెత్తి నించోపెట్టి నించున్నాడు. స్త్రీ సహజమైనటువంటి ఆ మర్యాద చేత కాలు అలా పైకి ఎత్తదు. కాళికాదేవి సిగ్గుపడి నిలబడిపోయి అప్పుడు శివుడు నటరాజు అయ్యాడు. శివుడు నటరాజు అని విష్ణువు నిర్ణయం చేస్తే అది నటరాజ సభ అయింది. అక్కడ ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రదోష వేళలో ఆయన ప్రత్యేకంగా ఇద్దరి కోసం చేస్తూ ఉంటారు తాండవం. వాళ్ళే ఆయన పక్కన నిలబడి ఉంటారు. ఒక ఆయన మృగస్వరూపంతో ఉంటాడు, వ్యాఘ్రపాదుడు, పులి ముఖం ఉంటుంది, కింద నర శరీరం ఉంటుంది. వ్యాఘ్రపాదుడు పతంజలి పాము శరీరం ఉంటుంది, పైన నరముఖం ఉంటుంది. వాళ్ళిద్దరూ అటు ఇటు నిలబడి చూస్తుంటే ఆయన తాండవం చేస్తాడట, ఆనంద తాండవం. అందుకే దానికి చిత్సభ, ఆనంద తాండవ సభ అని ఆర్ద్రాభిషేకం. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రానక్షత్రం ఉండగా తెల్లవారుజామున 3:30-4 గంటల మధ్యలో శివలింగానికి అభిషేకం చేస్తారు. అది చూస్తే చాలు చల్లబడతాయి మనసులు, ఊరు చల్లబడుతుంది. ప్రతి ఊరిలో మార్గశీర్ష మాస ఆర్ధ్వానక్షత్రంలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అభిషేకం జరగాలి శివాలయాల్లో. అంత ఆ అభిషేకం చూడడానికి ఎడతారు ప్రత్యేకంగా. ఎంత కష్టంలో ఉన్న వాళ్ళు ఎడతారు, ఎందుకంటే వేడి తగ్గి ఆ శివలింగం చల్లబడినంత చల్లబడతారు. మనకి లోకంలో చూడండి ఆయన చల్లగా ఉండాలంటారు. ఆర్ద్రాభిషేకము అని ఒక ప్రత్యేకమైన అభిషేక క్రతువు అది. కాబట్టి అదిగో అక్కడికి వెళ్ళి మీరు చూస్తారంటే కనబడదు శరభమృగం. అడగాలి అర్చక స్వామిని, అయ్యా మాకు ఒక్కసారి శరభేశ్వరుణ్ణి చూపించండి అని అడిగితే పక్క గది తాళం తీసి చూడమంటారు. ఉలిక్కి పడతాను చూస్తే అంత ఉంటాడు, గరుడ పక్షి ముఖంతో ఉంటాడు, అద్భుతమైన మూర్తి. మళ్ళీ కుండలేశ్వర దేవాలయం యొక్క విమానం మీద ఉంది మూర్తి. ఆ శరభేశ్వరుడు రెండు చోట్ల కనపడుతూ ఉంటాడు. అటువంటి శరభేశ్వరుడు ఆయన ఆ శరభం కూడా వరుణ సభలో నిలబడి పురుషస్వరూపంతో సేవిస్తూ ఉంటుంది వరుణుణ్ణి. జలచర స్థలచర తతులతో కూడా సంతతం బొగులుచు, ఈ భూమి మీద తిరిగేవి, నీటిలో తిరిగేవి, నదులు, సరస్సులు, తటాకములు, చెరువులు, నదులు, సముద్రములు ఇవన్నీ కూడా వరుణ సభలో వరుణుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అక్కడ ఎవరుంటారో తెలుసా ఎప్పుడు ఆ సభలో? వాసుకి, ఐరావతుడు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలిచక్రవర్తి, నరకుడు, నముచి. నముచి ఎవరో తెలుసా? మయసభ నిర్మాణం చేసిన మయుడికి అన్నగారు. నముచి ఆ సభలో ఉంటాడు. కాబట్టి ఆ వరుణ సభ అంత గొప్పది. ఇక కుబేర సభ, ఆ కుబేరుడు యొక్క సభ ఎలా ఉంటుందో చెప్తాను చూడు. ఇన్ని సభలు మనకి ఎందుకు వచ్చాయి? ఒక్క మయసభ కారణం చేత. అందుకు సభాపర్వం అన్నారు వ్యాసుల వారి గారు. ఇన్ని సభలు వినడానికి అవకాశం వచ్చింది. కుబేర సభలో అందు కుబేరుడు పరమానందంబున నుండు ధర్మనందన విలసన్ మందార పారిజాతక నందన మందానిలాభినందితుడు కూర్చుడు. అక్కడ పరమానందంతో ఉంటాడట కుబేరుడు. ఎందుకని? డబ్బులున్నాయని కాదు, వేరు కారణం ఉంటుంది.
డబ్బులున్నాయని సంతోషం కాదు, డబ్బులున్నందుకు ఆనందంగా ఉండాలంటే చాలామంది డబ్బులున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి, చాలామంది నిద్రపోకుండా బెంగపెట్టుకునే వాళ్ళు డబ్బులున్న వాళ్ళే. కాబట్టి అన్ని వేళలా డబ్బు సుఖహేతువేం కాదు, సుఖంగా నిద్రపోవడానికి కారణమూ కాదు అది. కానీ కుబేరుడు చాలా సంతోషంగా ఉంటాడు అక్కడ సభలో ఉండి, ఆయన ఏది పీలిస్తుంటాడో తెలుసా ఎప్పుడు? మందార నంద, మందార పారిజాత నందన, ఆ దేవతావృక్షముల యొక్క పుష్పముల నుంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణిస్తూ ఆ పిల్ల తెమ్మిరలను ఒంటికి తగులుతుంటే ఎంతో ఆనందంగా కూర్చుని ఉంటాడు కుబేరుడు ఆ సభలో. ఆ సభలో ఒక గొప్పతనం ఉంటుందయ్యో, ఏమిటో తెలుసా కుబేరుడి ఆనందానికి కారణం? వానికి నెయ్యుడై అమరవంద్య పదాంబుజుడు అంబికా బృహత్పీన పయోధరగ్ర పరిపీడిత వక్షుడు భూషణీకృతాహీనుడు అశేష లోకగురుడు ఈశ్వరుండు ఎప్పుడూ అందయుండు నానానిశితాయుధాయుత సనాత మహద్భుతభూతకోటికి. ఆ కుబేరుడి పక్కన సభ కుబేరుడి, కుబేరుడి సభలో కుబేరుడి పక్కన ఓ ఆసనం వేసుకుని కూర్చుని ఉంటాడు ఎవరు? ఎవరో చెప్తున్నాడు మహానుభావుడు నారదుడు. వానికి నెయ్యుడై స్నేహితుడైన కారణం చేత అంత ఇష్టంట, అంతకి దిగొచ్చేస్తాడు ఆయన, ఆయనకి అంత ప్రీతి, అందుకు భోళా శబ్దం పడింది ఆయనకి. వానికి నెయ్యుడై అమరవంజ పదాంబుజుడు సమస్త దేవతల యొక్క కిరీటముల కాంతులు పడేటట్టుగా తన పాదములకు నమస్కరించుకునేటటువంటి వాడు, నమస్కరింపబడేవాడు. అంబికా బృహత్పీన పయోధరగ్ర పరిపీడిత వక్షుడు, ఎడమతల మీద పార్వతీదేవిని కూర్చోపెట్టుకుని ఒక తన చేతిని ఇలా చుట్టూ తిప్పి దగ్గరగా హత్తుకుని పట్టుకుని ఉన్నవాడు. భూషణీకృతాహీనుడు వాసుకి వంటి పెద్ద పెద్ద సర్పాల్ని ఆభరణాలుగా వేసుకుని ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, ఆ పరమశివుడు ఉన్నాడే ఆయన కూర్చుని ఉంటాడు. ఎప్పుడు అందయుండు, ఎప్పుడు అక్కడ కూర్చుని ఉంటాడయా పరమశివుడు? అంతటి వాడు తనకి నిత్య చెలికాడై ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, ఏమి సంతోషం కుబేరుడికి? తననెవరేమంటారు? మన్మధుణ్ణి కాల్చాడు, యమధర్మరాజుని తన్నాడు, అటువంటి వాడు పక్కన కూర్చుని ఉంటాడు. ఎప్పుడు అందాను ఉండు, ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటాడు, అందరూ ఆయన కోసం అక్కడికే వస్తుంటారు. ఆయన అండి కైలాసంలో కన్నా అక్కడ దొరుకుతారు అంటుంటారు, అక్కడికి ఎడుతుంటారు. అంత స్నేహధర్మం, ఏమి మహానుభావుడు! కాబట్టి ఎప్పుడు అందవుండు. నానానిశితాయుధాయుత సనాత మహద్భుతభూత కోటికిన్, పదునైనటువంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి కొన్ని కోట్ల భూతగణములు ఆయన చుట్టూ పరివేష్టించి నిలబడి ఉంటాయి. ఎందుకని? శివుడు అక్కడ ఉన్నందుకు వాళ్ళు కూడా ఉంటారు, ఇక్కడ కుబేరుడు ఉంటాడు. అసలు ఆ సభలోకి వెడితే కుబేరుడు కాదు, శివదర్శనం పార్వతీ సహితంగా అవుతుంది. అయితే ఏమవుతుందంటారేమో, అందులో ఒక గమ్మత్తుంది. పార్వతీదేవి ఎడమతొడ మీద కూర్చుని ఉండగా కన్నులు తెరిచి ప్రహృష్టవదనుడై పరమ సంతోషంగా ఇలా తన చేతిని ఆమె చుట్టూ వేసుకుని ఆమె యొక్క స్తనములు తన వక్షస్థలానికి నొక్కుకునేటంత దగ్గరగా తీసుకుని కూర్చున్నటువంటి పరమశివుడు కుడి చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు. మంగళాయతనందే వంజువానం అతిమంగళం జాయే కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ అని లింగపురాణం. అలా కూర్చున్నటువంటి పరమశివుడి గురించి విన్నా, అటువంటి మూర్తిని చూసినా ఉత్తర క్షణంలో కోరికలు తీరుతాయి. అటువంటి వాడై కూర్చుని ఉంటాడు కుబేర సభలో, అది ఆయన ఆనందం. ఇక్కడికి వచ్చిన వాడికి కోరికలన్నీ తీరుతాయి, ఇక నా పక్కనే కూర్చుని నేను అస్తమానం ఇలా చూస్తుంటాను, నేను ఎందుకు ఆనందంగా ఉండను? అందుకు పరమానంద భరితుడై ఉన్నాడు కుబేరుడు. అక్కడ శివుడు కూర్చుని ఉంటాడయా? కాబట్టి అటువంటి సభ, అవ్వో అక్కడ యక్షులందరూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు, శంఖనిధి పద్మనిధి మొదలైనటువంటి నవనిధులు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి, ఐశ్వర్యమంతా. సరే, అది దాటిన తరువాత చతుర్ముఖ బ్రహ్మగారి సభ. ఆ బ్రహ్మసభలో దళిత విరోధి ఇట్టి దనిదాని తెరంగిరుంగక తెరుగెరుగంగా బ్రహ్మకుంకొలదియే తాన వాంగ్మానసగోచరమద్భుత రూపము ఈ వియత్తలమును కంబ మొక్కటియ తాల్పక సుస్థిరమై నిజప్రభావళి వెలిగించుచుండు శిశివారిజ మిత్రుల మండలంబులను. దళిత విరోధి అని పిలిచాడు ఆ ధర్మరాజు గారిని. దళిత విరోధి అంటే అణిచివేయబడినటువంటి శత్రువులు కలవాడా, నేను ధర్మరాజుకి శత్రువునని చెప్పుకోగలిగిన వాడు లేడు, అంత భయం ధర్మరాజు గారంటే. పక్కన తమ్ముళ్ళటువంటి మహావీరులు కాబట్టి శత్రువు అన్నవాడు లేనివాడా, అంటే నేను శత్రువుని లేస్తే అణిచేశావు, నీ ధర్మం చేత అసలు చాలామంది నీ ఎందు శత్రుత్వమే పోనారు, శత్రువు లేనివాడా, అజాత శత్రువు. కాబట్టి
అసలు ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుంది అని చెప్పడం బ్రహ్మగారికే సాధ్యంగా. ఎప్పుడూ నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు చెప్పేటటువంటి బ్రహ్మగారే తన సభ గురించి చెప్పమంటే చెప్పలేడయా, అంత గొప్పగా ఉంటుంది ఆ బ్రహ్మసభ. తాను వాంగ్మానస గోచరం అద్భుత రూపము, అది వాక్కుల చేత మనస్సు చేత కూడా చెప్పడానికి వీలు కాదు, మనసులో కూడా భావన చేయలేము, అంత గొప్పది ఆ సభ. అందులో ఈ వియత్తలమను కంబం ఒక్కటియ తల్పక సుస్థిరమై నిజ ప్రభావళి వెలిగించుచుండు శిజివారిజమిత్రుల మండలం బులన్, ఆకాశం అనేటటువంటి దానికి ఒక స్తంభమై అది సూర్యచంద్ర మండలాల్ని ప్రకాశింపచేస్తుంటుంది. బ్రహ్మగారి సభలో కూర్చోవడం అంటే అమ్మో ఎటువంటి విశేషాన్ని పొందినవాడైతే కూర్చుంటాడు. అందులో కూర్చుని ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? మనువు, అత్రి మహర్షి, మరీచి, సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, సమస్త గ్రహాలు, సమస్త నక్షత్ర మండలాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాక్షులు, మహాములు, నాలుగు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పురుష రూపాన్ని ధరించి కూర్చుంటాయి. అంటే మహాభారతం కూడా పురుష రూపాన్ని ధరించి బ్రహ్మగారి సభలో కూర్చుంటుంది. కాబట్టి అవన్నీ కూడా సేవిస్తుంటాయి చతుర్ముఖ బ్రహ్మగారిని. సేవిస్తుండగా సరస్వతీదేవి వీణానాదం చేస్తుంటే ఆ వీణానాదం వింటూ నాలుగు ముఖాలతో వేదం చెప్తూ సృష్టి కార్యం చేస్తూ మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు లోకాలకన్నిటికీ పెద్దవాడై సృష్టికర్త కాబట్టి గౌరవం ఆయనకి. ఆయన పద్మమునందు కూర్చున్నవాడై సృష్టి చేస్తూ ఉంటాడు. ఆ సభలో ఇంతమంది మహానుభావులు కూర్చుంటారు, అంత గొప్ప సభ. విశేషం ఏమిటంటే హరిశ్చంద్రుడు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు నారద మహర్షి. ఇవన్నీ చెప్పి ఈ సభల గురించి జయశీలుడై హరిశ్చంద్రుండు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై దారుణిలో గల ధరణిపతుల నిజశాసనంబున నిలిపి నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప రాజసూయంబు తిరంబుగానునరించి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగులర్ధమిచ్చి యాజుకుల పూజించి భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశ దీపకుండు. ధర్మరాజు గారికి అన్నీ వింటున్నా మనసులో కలుక్కు 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 కలుక్కుమంటుంది ఒకటి, మా నాన్నగారు యమసభలో ఉన్నారు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు, ఎందుకున్నాడు అని కదా. ధర్మరాజు గారు నోటితో చెప్తే తప్ప పట్టుకోలేనివాడా? అడగకుండా ఉంటాడా ధర్మరాజు? ఇంతవరకు వచ్చిన తర్వాత మరి నారద మహర్షి అడగకపోతే ఎవరిని అడుగుతాడు? అందుకు చెప్తున్నాడు నారద మహర్షి, హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారు సభ తెలుసా ఇంద్రసభలో? మీ నాన్నగారు కూడా ఈ ధరామండలాన్ని అంతటినీ జయించాడు, సమస్త భూమండలాన్ని గెలిచిన వాడు పాండురాజు, అంతటి మహానుభావుడు. ఆయన అంతమంది శత్రువుల్ని దునుమాడాడు. యావత్ ప్రపంచానికి యావత్ భూమండలానికి ఆయన సార్వభౌముడు. అయినా మీ నాన్నని ఇంద్రసభలో కూర్చోపెట్టలేదు. హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోపెట్టారో తెలుసా? జయశీలుడై హరిశ్చంద్రుడు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై ఏడు ద్వీపములలో కలిగినటువంటి వాళ్ళనందరినీ కూడా గెలిచి సప్త ద్వీపములను తన వశం చేసుకున్నాడు. దారుణిలో గల ధరణీపదుల నిజశాసనంబున నిలిపి సమస్త భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళని సామంతరాజుల్ని చేసుకున్నాడు తన శాసనంతో. అంత భయపడి ఆయనకి సామంతులై పరిపాలించాడు. నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప తన యొక్క శౌర్యం చేత, తన యొక్క పరాక్రమం చేత, తన యొక్క వీర్యం చేత సమస్త భూమండలాన్ని గెలిచి సామ్రాట్టుగా నిలబడి రాజసూయంబు తిరంబుగానునరించి, రాజసూయ యాగం చేశాడయా హరిశ్చంద్రుడు? మీ నాన్న చెయ్యలేదు, మీ నాన్న భూమండలాన్ని గెలిచాడు సార్వభౌముడై, రాజసూయాగం చేయలేదు. రాజసూయ మహాయాగం చేసిన వాడు హరిశ్చంద్రుడు ఒక్కడే. కాబట్టి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగులు అర్థమిచ్చి ఎవరు ఎంత పుచ్చుకోవడానికి అర్హులో లెక్క పెట్టాడు. వచ్చినటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేసినప్పుడు అందులో వాళ్ళు ఇంత పుచ్చుకో 100 గోవులు పుచ్చుకోవడానికి అర్హులు అన్నవారికి 500 గోవులు చప్పునిచ్చాడు. వీరికి ఇంత ఇవ్వవచ్చు అంటే దాన్ని 5 పెట్టి గుణించి దానం చేశాడయా హరిశ్చంద్రుడు. కాబట్టి ఏనుమడులు అర్థమిచ్చి యాజుకుల పూజించి భక్తితో విశిష్ట విప్రజనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశదీపకుండు. ఇన్ని దాన ధర్మాలు చేశాడనయ్యా బ్రాహ్మణులకి, ఎంత గొప్పగా పరిపాలన చేశాడనయ్యా.
ఆ రాజసూయ యాగం చేశాడు కాబట్టి ఆయన్ని ఇంద్ర సభలో కూర్చోబెట్టారు. రాజసూయ యాగం చేయనటువంటి రాజు లేదా తన కొడుకులు రాజసూయ యాగం చేసినా, మీతో మనవి చేశా కదా మూడు తరాల వరకు అందుతుందని, తన కొడుకులు రాజసూయ యాగం చేసినా తండ్రిని ఇంద్రసభలో కూర్చోబెడతారు. మీ నాన్న ఇంద్రసభలోకి వెళ్ళాలని నీకు కోరికుంటే నువ్వు రాజసూయ యాగం చేయి. అందుకు వచ్చాడు. ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయ యాత్రకు వెళ్ళి అందరినీ గెలవాలి. దుర్యోధనుడిచ్చింది అర్ధరాజ్యం, సమస్త భూమండలానికి రాజు ధర్మరాజు. అసూయ పెరిగిందా లేదా? మయసభ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతోంది? అందుకని సభాపర్వం. కాబట్టి అంత గొప్పవాడయ్యాడయా, అందుకుని ఇచ్చారు ఇంద్రసభలో స్థానం అని. నేను ఒకనాడు యమసభకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచాడు. పిలిచి నాతో ఒక మాట అన్నాడు, మహానుభావ నారద మహర్షి, నువ్వు అన్ని లోకాలు తిరుగుతుంటావు కదూ, ఎప్పుడప్పుడు భూలోకానికి కూడా వెడతావుగా, నా కొడుకులు కనపడతారు, ఒక్క మాట చెప్పవయ్యా. ఏమిటా మాట అంటే, అనుపమ శక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరంబునను దయించియున్న కృతపుణ్యులు, వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయము మహామతి చేయగనోపు శత్రుసూనుడయి సార్వభౌముడయి తమ్ముల బాహు బలంబు పెప్పున. నాకు ఐదుగురు కొడుకులయ్యా, దేవతల అనుగ్రహంతో పుట్టారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. తండ్రికి పెద్ద కొడుకు మీద తాపత్రయం, ఎందుకంటే ఆయన ద్వారానే కదూ అందుతుంది కర్మాధికారం, పెద్ద కొడుకుది కదూ. అందులో నా పెద్ద కొడుకయ్యా వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయమున మహామతి చేయగనోపు శత్రుసూనుడయి, నా పెద్ద కొడుకైనటువంటి ధర్మరాజు మహాకీర్తివంతుడు, సార్వభౌముడు కాగలిగినటువంటి వాడు, ఈ సమస్త భూమండలాన్ని గెలవగలడు. ఎందుకు గెలవగలడంటాడేమో, దేవతల యొక్క వరప్రసాదంగా పుట్టినటువంటి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. నా కొడుకులయ్యా భీమార్జునులు, నా కొడుకులయ్యా నకల సహదేవులు, తన రెండవ భార్య మాద్రి ఎందు జన్మించిన వారేగా. కాబట్టి నా కొడుకులు ఐదుగురు అంత తేజోవంతులై వాళ్ళు రాజసూయాగం చెయ్యాలి అంటే మొత్తం భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవాలి. దానికి తగిన బాహుబలం ఉన్నవాళ్ళయా నా కొడుకులు, వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? అటువంటి కొడుకులుండి నా కర్మ యమసభలో కూర్చోడం, ఇంద్రసభలో హరిశ్చంద్రుల్లో కూర్చోడం చెయ్యమని చెప్పవయ్యా, ఒక్క మాట చెప్పవయ్యా. పెద్ద కొడుకయ్యా ఇందుకు చెప్పాడు ముందు, భార్యని స్వీకరించినందుకు ఫలితమేది అంటే కొడుకుని కనడం తండ్రికి అర్థము కావడం, తండ్రి కోరిక తీర్చడానికి భార్యని చేపట్టి కొడుకుని కనాలయ్యా అన్నాడు. నీ తండ్రి భార్యని చేపట్టి నిన్ను కన్నది, నిన్ను ఆయన్ను ఉద్ధరిస్తావని. అప్పుడే విన్న మాటని శృతము దేనికి పనికిరావాలి, వృత్తమునకు అని అప్పుడే చెప్పాడు నారదుడు. ఇన్ని విని మన వల్ల ఎందుకు అవుతుంది ఏంటంటే చెప్పడం ఎందుకు, అటువంటి వాడికి నారదుడు చెప్తాడా? అవి కావలసినవి చెప్పి ఈ ప్రతిపాదన చేశాడు. మీ నాన్నగారు నీతో ఒక మాట చెప్పమన్నారు, చెప్పేశాను అయిపోయి. కాబట్టి నువ్వు సమర్థుడివి, నీ తమ్ముళ్ళు సమర్థులు, రాజసూయ యాగం చెయ్యగలిగిన వారు అని మీ తండ్రి నమ్ముతున్నాడు. కాబట్టి ఆ యాగాన్ని నిర్వహించవయ్యా, నిర్వహించి మీ తండ్రి కోరిక తీర్చవయ్యా, ఇంతకన్నా గొప్ప పనే ఉంటుంది అని. జనపతులు రాజసూయంబులరించిన వారు శక్రునొద్దను సురపూజనలొందుచుందురు కోరిన కోర్కులు వడయుచు హరిశ్చంద్రు క్రియం. ఎవరు రాజసూయాగం చేశారో లేదా రాజసూయాగం చేసినటువంటి కొడుకుల యొక్క తండ్రులు ఇంద్రసభలో కూర్చుని దేవతలు పొందేటటువంటి పూజలు పొందుతుంటారు, సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వారై ఉంటారు. కాబట్టి అటువంటి తండ్రికి కొడుకువి ధర్మనందన, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యి అని చెప్పి, ఒక్క మాట నేను చెప్పాలయ్యోయ్, రాజసూయ మహాయాగం చేస్తే రెండు విశేషాలు ఉంటాయి. ఒకటి, ఆ యాగం ఎట్టి పరిస్థితులలో జరగకుండా చూడడానికి బ్రహ్మరాక్షసులు వస్తారు. అంత పెద్ద ఫలితాన్ని ఎలా ఇస్తారు? అందుకని బ్రహ్మరాక్షసులు వచ్చి ఆ యాగం జరగకుండా చూస్తారు. బ్రహ్మరాక్షసులు కూడా నీ ధర్మం ముందు నిలబడలేరు, యాగం చేస్తానంటావేమో, చెయ్యి, నీ నాన్నని ఉద్ధరించు. రాజసూయ మహాయాగం ఎవడు చేశాడో అక్కడ సమస్త జనక్షయమైనటువంటి ఒక భయంకరమైన మహాయుద్ధము సంభవిస్తుంది, కొన్ని కోట్ల మంది తెగటారిపోతారు, చచ్చిపోతారు. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది రాజసూయాగం జరిగితే. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుని చెయ్యి యాగం, చేసి మీ నాన్నను ఉద్ధరించు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పచ్చి వెలక్కాయ కంఠంలో పడ్డవాడు ఎవరు? ధర్మరాజు గారు. ఎందుకు వచ్చింది సందేహం? రాజసూయ మహాయాగం చెయ్యలేని వాడు కాడు,
తమ్ముళ్ళని పిలిచి నాలుగు దిక్కులకి నలుగురిని పంపిస్తే చాలు, ఒరే నువ్వు తూర్పు దిక్కు, నువ్వు దక్షిణం, నువ్వు పశ్చిమం, నువ్వు ఉత్తరం, వెళ్ళి భూమండలాన్ని అంతటిని జయించి రండి అంటే జయించి కప్పాలు పట్టుకుని వచ్చేస్తారు, అయిపోతుంది. తీరా రాజసూయాగం అయిన తర్వాత జరిగేటటువంటి మహాయుద్ధానికి కారణం తానైతే, తండ్రిని ఉద్ధరించడానికి రాజసూయ మహాయాగం చేశాడు, దానివల్ల యుద్ధానికి కారణం అయ్యాడు, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారంటారు. కాబట్టి చెయ్యనా వద్దా, ఇక్కడ ఉన్నవాళ్ళు చచ్చిపోతారు, చేస్తే చేస్తే చచ్చిపోయి అవలోకంలో ఉన్న మా నాన్న ఇంద్రసభ కడతాడు, చెయ్యడమా చేయకపోవడమా, చెయ్యమని నారదుడు అన్నాడు, ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు, ఏం చేయడం. ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చింది, తనలో తాను గుణుక్కోలేదు. పురోహితుల్ని పిలిచాడు, ఏ శాస్త్రమునందు ఎవరు అధికారో వాళ్ళని అడగాలి. ధౌమ్యుణ్ణి పిలిచాడు, ఇంటి పురోహితుడని ఉంటాడు ఒక ఆయన, మంచి కార్యాన్ని ఆయనకి చెప్పాలి. అయ్యా ఇది చేద్దాం అనుకుంటున్నాను, మీ నోటితో ముహూర్తం చెప్పండి, ఏమి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మంచిదండి చేయండి అన్నారనుకోండి, పురోహితుడు పరమ యొక్క హితము కోరుతాడు, ఆయన నోటి వెంట వచ్చిన మాట దేవతల యొక్క మాట, అది కలిసి వస్తుంది. అందుకని ధౌమ్యుణ్ణి పిలిచాడు, పెద్దల్ని పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచాడు, కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి తనకున్నటువంటి అనుమానాన్ని ప్రతిపాదన చేశాడు. అరమరికగా మాట్లాడకూడదు, అలా మాట్లాడేవాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఉన్నదిన్నట్లు చెప్పాడు, మా నాన్నగారు ఇలా కోరుకున్నారు, నారద మహర్షి వచ్చి చెప్పారు, కాబట్టి రాజసూయ మహాయాగం చెయ్యాలని ఉంది, కానీ చేస్తే బ్రహ్మరాక్షసులు వచ్చి క్రతువుని విధ్వంసం చేస్తారు. తట్టుకు నిలబడితే, రాజసూయ మహాయాగం పూర్తయితే సమస్త జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది. చెయ్యనా వద్దా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, చేయుము రాజసూయ మెడసేయటం. మీరు ఒక పద్య రచన చెయ్యడం అంటే మహాకవి ప్రజ్ఞ అక్కడ తెలుస్తుంది. మీరు చూడండి, మీకు అనుమానం లేదనుకోండి, అది తప్పకుండా చేయవలసిన పని, ఏమిటి అంత అనుమానం పడుతున్నాడు అని మీకు అనిపించింది అనుకోండి, ఏమండి ఇలా అంటున్నారండి, నేను చేయనా వద్దా, ఏం చేస్తే బాగుంటుందండి అంటే, చేయవయా అంటారు ముందు, చేయవయా, దానివల్ల ఏం రాదు, వివరణ తర్వాత ఇస్తారు, ముందు చేయవయా అంటారు, అంటే ముందు చెయ్యవచ్చు, మీకు నమ్మకం ఉంటే, మీరు చెప్తున్న మాట మీద మీకు పరమ విశ్వాసం ఉంటే ముందు చేసేయి అని ప్రారంభం అవుతుంది. అది మీకు ఎట్టి పరిస్థితుల్లో వల్ల కాదనుకోండి, ఎలా అని మొదలవుతుంది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నవాడు 104 డిగ్రీల జ్వరంతో ఉంటే పుచ్చుకున్నదల్లా వాంతి అయిపోతుంది అనుకోండి, భార్య పరమప్రేమతో వచ్చి ఏమండి అంటే కొంచెం ఈ బత్తాయి రసం కొంచెం తాగండి అన్నారనుకోండి, తాగితే ఇమడట్లేదే అంటే ఎలా అంటాడు, ఎలా అంటే తాగలేను, అంటే తాగలేను అన్నది స్థిరీకరించి తప్పవలసి వచ్చినా ముందే. అలాగే చేయవయా అన్నారనుకోండి, ఏమండి ఆకలి వేసేస్తామండి, తొందరగా పలహారం పెట్టవే అన్నాడు, ఇవాళ ఏం చేశానో తెలుసా, మీకు ఇష్టమైనది చేశాను, మంచి చేశాను, పచ్చడి ఏం చేశాను, ఏదో ఒకటి పెట్టవే బాబు తింటాను ముందు అంటాడు, అంటే అది బాగుండని బాగుండకపోయి తినేస్తాను ఆకలి, అంటే ఆర్తి ప్రకటన చెయ్యవయా అని మొదలవ్వాలి పద్యం, అప్పుడు ధౌమ్యుడు ధైర్యంగా చెప్తున్నాడని గుర్తు. ఆయన అనుమానంగా చెప్తే ఇంకేం చేస్తాడు, ఉన్న అనుమానంలో ఉన్నవాడు, అది పద్యరచన అంటే అది, అందుకు భట్టారకుడు అయ్యాడు మహానుభావుడు. కాబట్టి ఆయన అన్నాడు, చేయుము రాజసూయ మెడసేయక దానన చేసి దోషముల్వాయు నిలేశా భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతాప నిర్జేయులు సర్వ సంపదలు చేకునగాదరియ్యే కౌరవాంనాయలలామ నీకెనయే మానవనాథుల మానుషంబునన్. ఇంకా అనుమాన పడతాయేటి, చెయ్యి రాజసూయాగం, రాజసూయ మహాయాగం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా, అది చేస్తే ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పులు పోతాయి, అది ప్రభువుగా నువ్వు చేయవలసింది. నువ్వేమనుకుంటున్నావు, అది చేస్తే మీ నాన్నగారు ఇంద్రసభ కడతాడనుకుంటున్నావు, అంతేకాదు సమస్త జనక్షయం అవుతుందని కదా నువ్వు భయపడుతున్నావు. ఆ యాగం చేస్తే జనం యొక్క తప్పులన్నీ నశించిపోతాయి, జనం యొక్క తప్పులన్నీ నశించిపోతే తప్పులు నశించిపోయి ఇక తప్పులు చెయ్యొద్దని ధర్మపక్షాన నిలబడిపోయినటువంటి వారికి చెరుపు లేదు. నువ్వు కష్టపడి అందరి తప్పులు తీసేసిన రాజసూయ మహాయాగం ద్వారా ఇంకా ధర్మం వేపుకే నిలబడిపోయిన వాడిని బాగు చేసేవాడు లేడు, అప్పుడు యుద్ధమే వస్తే పోయేది అధర్మం, నీకేమిటి బాధ, కాబట్టి ఎందుకు చెయ్యవు. అందులో మీ నాన్నకే కాదు ఉద్ధరణ, నిన్ను నమ్ముకున్నటువంటి మంచి వాళ్ళందరికీ ఉద్ధరణ ఉంది, మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారయ్యా, లోకంలో ఉన్న ప్రజల యొక్క తప్పులు పోతాయ్యా, ధర్మాత్ములై నిలబడగలిగిన వారు నిలబడతారయ్యా, ఏ కురుక్షేత్రం జరిగితే అందరూ చచ్చిపోయారా, ధర్మాత్ములు అందరూ బతకలా, కాబట్టి
చేయి తప్పకుండా చేస్తే దానన చేసి దోషముల్ వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్రతాప నిర్జేయులు. నీ సోదరులున్నారే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపం చేత మిగిలినటువంటి రాజులందరినీ జయిస్తారు. వాళ్లకున్న శౌర్య పరాక్రమాలకి అటువంటి దిగ్విజయం చేసి రాజసూయాగం చేయకపోతే మీ తండ్రి దేవతాంశలతో మిమ్మల్ని కనడం వల్ల ప్రయోజనం ఏముంది? చేతిలో ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణం వేయకుండా, ఎవరిని శిక్షించకుండా, భూమండలాన్ని ఆక్రమించకుండా, సార్వభౌముడి కాకుండా రాజసూయ మహాయాగం చేయకపోతే ధర్మరాజు పోయి ప్రజల్ని ఉద్ధరిస్తావు, మీ తండ్రిని ఉద్ధరిస్తావు, ఆలోచించకు చెయ్యి. కాబట్టి కౌరవాన్నాయలలామా కురువంశములో పుట్టినటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడా నీకెనయ మానవనాథులవు మనుషంబునం. నీతో సరిపోయినటువంటి మనుష్యనాథులు రాజులు ఉన్నారయా లోకంలో? కాబట్టి తప్పకుండా చెయ్యి. అది సంప్రదించడం. ఎవరిని సంప్రదించాలని నేను అనుకున్నానో వారిని సంప్రదించిన తరువాత వారు చెప్పిన దాన్ని నేను పాటించడానికి సిద్ధపడితే సంప్రదించాలి. సంప్రదించి ఆయన నా అన్నారు కానీ అని నువ్వనుకున్నది ఆయన నోటి వెంట వినడానికి సంప్రదించకూడదు. ఏమండి ఇది ఇలా చెయ్యొచ్చా అన్నారు అనుకోండి, చేయకూడదు అన్నాను అనుకోండి, చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి అంటే పర్వాలేదు ఏంటంటే ఆ పాపం నాకు రావాలని ఆయన అన్నాడు కదండి మేము చేశామని వచ్చారు. అందుకు సంప్రదించకూడదు, ఆయన చెప్పింది చేయడానికి సంప్రదించాలి. అది శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యా వస్తుపలభ్యతే. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు భాష్యం చేస్తూ అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ, శాస్త్రము గురువు చెప్పినవి సత్యమన్న నమ్మకంతో చేసిన వాడు ఎవరున్నాడో అది శ్రద్ధ కనుక యయా వస్తుపలభ్యతే, దానివల్ల సమస్తమైనటువంటి వస్తు సముదాయము చేకూరుతుంది, విజయములు కలుగుతాయి. ఆ శ్రద్ధ లేకుండా నమ్మకం లేకుండా ఉత్తిని అడిగానంటే అడిగానని చేసి మన మనసులో ఉన్న అభిప్రాయం ఆయనతో చెప్పించి ఆ పాపం ఆయనకి చుట్ట పెట్టేద్దామని అడిగిన వాడికి ఫలితములు సిద్ధించవు. వాడు శ్రద్ధారహితుడు. ధర్మరాజు శ్రద్ధ కలిగినవాడు. అందుకని ధౌమ్యుడు చెప్పాడు నిర్ణయం అయిపోయింది రాజసూయ మహాయాగం చెయ్యాలి. ఎవరొస్తారని చెప్పాడు? బ్రహ్మరాక్షసులు వస్తారు. రాజసూయ మహాయాగం కానీ జరిగితే ఏ ప్రమాదము జరుగుతుందని చెప్పాడు? జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధము జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు తన వలన ఏ దోషం జరగకుండా తనని అస్తమానం నియంత్రించి ప్రసన్న దృక్కులను సారించి చక్కగా అక్కడ కార్యం జరిగేటట్టుగా చూడగలిగినటువంటి మహానుభావుడెవరు? కృష్ణ భగవాను. ఎందుకని ధర్మరాజు గారు అంటాడు, ఆయన ఇవాళ మనుష్య దేహంతో తిరుగుతున్నాడు కానీ ఆయన సాక్షాత్ విష్ణువు, ధర్మపక్షపాతి, ధర్మమునకు ఆలంబనంగా నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణుస్వరూపం, అవతార పురుషుడు, మా మాంసనేత్రానికి ఎదురుగుండా మనుష్యుడిగా కనపడుతూ మాకు బంధువుగా ఒక చిలికాడుగా ఉన్నాడు కానీ ఆయన విష్ణువు. కాబట్టి ఆయనని పిలిచి కూర్చోపెట్టి పూజించి ఆయన అనుమతి తీసుకుని ఆయన్ని పక్కన కూర్చోపెట్టుకుని ఈ కార్యం ప్రారంభిస్తాను, అది భగవద్భక్తి అన్న మాటకు అర్థం. నువ్వు నీ కూతురు పెళ్లి మాటలకు వెడుతున్నా నీ ఇంటి సింహాసనం దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలగాలి, నా ఈ సంబంధం నా కూతురికి యోగ్యమైతే స్వామి చేయించు, ఈ సంబంధం అయిపోయేటట్టుగా చేయండి స్వామి, అయిపోతుంది, తర్వాత వచ్చే పరిణామాలకు ఆయన బాధ్యుడు కాదు. నీ కోడలు నీకు అన్నం పెట్టకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పవు, నువ్వు అడగలేదు కదా. ఈ సంబంధం యోగ్యమైతే మా వంశం దాని వలన కీర్తి గడిస్తుంది అనుకుంటే ఆమె నా వంశంలోకి ప్రవేశించడం వల్ల నా ఇంటి కోడలవడం వల్ల నా ఇల్లు పరమపావనం అవుతుందనుకుంటే ఈశ్వర ఆమెని కోడలిని చెయ్యి. ఆమె పైకి మాకు చాలా అందంగా కనపడింది, ఆమె చదువుకున్న చదువు నచ్చింది, ఆయన కుటుంబం నచ్చింది, కానీ ఆమె కోడలైన తర్వాత నీకు తెలుసు, ఆమె రావచ్చో రాకూడదో నీకు తెలుసు, పెద్దరిక నీది, కాబట్టి పరమేశ్వర నువ్వు నిర్ణయించు. ఆమెకు ఆ అదృష్టం ఉంటే చేస్తాడు, లతి ఏదో మిష పెట్టి తీసేస్తాడు, అవనివ్వాడు. ఆఖరికి ఆయన నిర్ణయం చేస్తాడు ఆమె కోడలవుతుంది, నువ్వు నిశ్చింతగా పడు. ఎందుకని ఈశ్వరుడు పంపాడు నీ ఇంటి కోడలుగా, నీకు బెంగలేదు. నువ్వు ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటైతే నీ చేసిన నిర్ణయానికి నీకు ధైర్యం ఉంటుంది, నేను పరమాత్మ నిర్ణయానికి వడంబడ్డాను. నీ నిర్ణయాన్ని పరమేశ్వరుడికి చెప్పది అయిపోయేటట్టు చేయమని అడక్కు, నాకు యోగ్యమైనది చేయించి పెట్టనడు. కృష్ణుడుంటే చాలు నాకు యోగ్యమైనది జరుగుతుంది,
అందుకుని కృష్ణుణ్ణి తీసుకొస్తానన్నాడు. గబగబా పిలిచాడు. ఆ వార్త పట్టుకెళ్ళి ఆయన్ని తీసుకురాగలిగినటువంటి వాళ్ళని మీరు గబగబా వేగంగా వెళ్ళి ఆ ద్వారవతి చేరుకుని కృష్ణ భగవానుణ్ణి ఆహ్వానించండి, ఆయన్ని తీసుకురండి, నేను ఆయన్ని ముందు దర్శించి నమస్కరించి ఈ ప్రతిపాదన ఆయనతో చెప్పి ప్రారంభిస్తాను. ఆయనతో చెప్పడమే యాగ ప్రారంభం, అందుకని ఆయన్ని తీసుకురండి అన్నాడు. ఇది నమ్మకం అంటే. ఇంత ధర్మరాజు మాయాద్యూతంలో అన్నీ ఓడిపోతున్నప్పుడు కృష్ణుణ్ణి మరిచిపోయాడు. ఎందుకు మరిచిపోయాడు? అక్కడ వచ్చినప్పుడు చెప్తా విశేషం. ఇంత నమ్మకం ఉన్నవాడు, అందుకు వచ్చింది ఉపద్రవం అంతా అని పంపితే ఒకరోజు ప్రయాణం చేసి వచ్చేసాడు కృష్ణుడు. నమ్మకం ఉండాలి కానీ ఎందుకు రాడండి పరమాత్మ? వచ్చాడు. వస్తూనే ఆయన్ని కూర్చోపెట్టి పరమమానసమున నుమిచి అపరిమిత హర్షంబుతో సపర్యావిధులన్ గురు పూజించిన విధమున కురువృషభుడు అశేషలోక గురు పూజించెన్. వంశంలో పెద్దలు ఉంటారు, వంశ పెద్దలు. ఆ పెద్దలైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారికి సత్కారం చేస్తాం పరమ సంతోషంతో, ఎంతో గౌరవంతో, ఎంతో ఆనందంతో గౌరవించాలి. తాతగారు వస్తున్నారనుకోండి, పరమ పూజనీయుడు, తన తండ్రిని కన్న తండ్రి. తనకి మహానుభావుడు బలిచక్రవర్తి అంతటి వాడు ఏడిచాడు, వరుణ పాశాలతో కట్టేశారు, రాజ్యం పోయిందని ఏడవట్ల చేతులు పైకి లేవలేదు, మా తాతగారు ప్రహ్లాదుడు వస్తుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేయలేదని ఏడుస్తున్నానన్నాడు. అది సంస్కారం. సంస్కారం పుట్టుకతో రావాలి, వినడం చేత రావాలి. అంటించుకుంటే రమ్మంటే వస్తుందా? కాబట్టి అది అసలు ఆ పూజ చేయడంలో ఉన్న సంతోషాన్ని అభివ్యక్తం చేస్తున్నాడు. మీతో చెప్పా, మనసు ప్రహృష్టం అంటే పొంగు రావాలి. పొంగు దేనివల్ల వస్తుంది? అనుబంధం తెలిస్తే వస్తుంది. వాడు నా రక్షకుడు, వాడు నా కీర్తికారకుడు, వాడు నా ఉద్యోగం ఇచ్చినవాడు, వాడు నా చేత పనిచేయించేవాడు, వాడు నాకు జీతం ఇచ్చినవాడు. నా ఇంటి పాలవాడు పాలు పోస్తున్నాడంటే వాడు నా ఎందు కొంత సమర్థతనిచ్చి ఆ సమర్థతతో ఉద్యోగం చేయించి జీతం ఇప్పించి పాలవాడికి డబ్బు కట్టి ఆ పాలు తాగేట్టు చేయించినవాడు. నాకు ఆకలైతే వేలపట్టున అన్నం పెట్టించాడు వాడే. ఏమో ఏ కారణానికో అన్నం ఉడికుండకపోతే ఏమవును, కానీ ఒక్కొక్కసారి చూడండి, అన్నీ పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎక్కడికో వెళ్ళి 1 గంటకు భర్త వచ్చేప్పటికి అన్నం పెడదామని వస్తే స్విచ్ వేయడం మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏమైంది? అన్నీ తనవే అన్నం ఉందా? లేదు. ఎవరికి ఏమరుకు లేకుండా తనకి ఆకలి ఆ సమయానికి వేసేటట్టు. ఆకలి వేయకపోవడం అనారోగ్యానికి పెద్ద హేతు. ఎన్నున్నా పర్వాలేదు, ఆకలి ఉంటే మంచిది. ఏం డాక్టర్ గారు, ఆకలి ఉంటే చాలు, ఆ ఆకలి ఒక్కటి లేకపోతే పెను ప్రమాదం. ఆకలి ఇట్లేదండి అంటే 3వ నంబర్ స్థానిక భద్రతా సూచన ప్రమాద పతాకం ఎగరేసినట్టు. కాబట్టి వేళకి ఆకలి వేయించి ఆకలి తీరడానికి అన్నం ఇప్పించి వాడు ఉన్నాడు, వాడు అది చేసి అది నైవేద్యం అంటే వాడిని స్మరించి నమస్కరించి తినడం. ఆ స్మరించి నమస్కరించినప్పుడు వాడి కృప గుర్తొస్తే పొంగు, లేకపోతే యాంత్రికం. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు, పేరెందుకు చెప్పాలి. వాళ్ళ పెదనాన్నగారు మిగిలిన వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చున్నారు, పరిశేచనం చేసి ఆయన వ్యాహృతులు గుచ్చుకుంటున్నారు. ఈలోగా పక్కన కూర్చున్న ఆయన పప్పు అన్నం కలిపేశాడు కొడుకు. ఆయన వెంటనే లేచి చేయి కడుక్కుని వెళ్ళిపోయారు. ఏమిటి ఇలా వెళ్ళిపోయాడు అనుకున్నారు. ఆయన ఆ వెళ్ళిపోయిన మనిషి వస్తాడుకుని వీళ్ళు భోజనం చేశారు. ఆయన భద్రాచలం వెళ్ళిపోయారు, ఆయన రాలా ఇంటికి. ఆ తర్వాత ఆయన కనిపెట్టారు. ఆయన అక్కడ కూర్చొని రామాయణం చెప్తుంటే ఎవరిని ఎందుకు వెళ్ళిపోయారన్నారు. చిచి అసహ్యం వేసిందిరా ఇలాంటి కొడుక, అన్నం తినేటప్పుడు చేతిలో ఇలా నీళ్లు పట్టుకుని పరిశేచనం చేసి మంత్రం చెప్పి నమస్కారం చేసి వేలు పెట్టి పరిశేచనానికి 5 సార్లు పుచ్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అంతసేపు కూడా సరిగా చేయలేదురా వాడు, ఇలా 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 అనేసరి తినేస్తున్నాడు. ఏడ్రా వాడితో నాకు భోజనం అలాంటి కొడుకునికి అన్నది అసహ్యం వేసిపోయారు. బతిమాలు తీసుకొచ్చారు ఇంటికి తర్వాత. అందుకు రామాయణం చెప్పుకుంటున్న అలాంటి కొడుకుని కన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి. అది ఆ పొంగున్నవాడైతే సరిగ్గా చేస్తాడు, ఆ పొంగు లేనివాడు వెళ్ళి తినేస్తాడు. యాంత్రిక పొంగు ఉంటే చేసే పూజ వేరు. ఆ కృష్ణ భగవానుని యందు కలిగినటువంటి పొంగు, ఆయన మీద ఉన్న భక్తి ధర్మరాజు గారికి అటువంటిది. అందుకని పరమాసనమును ఉంచి, పరమాసనం అంటే పెద్ద ఆసనం. పెద్ద ఆసనం అంటే దాని అర్థం ఇది నిచ్చినెక్కించి కూర్చోబెట్టమని కాదు, ఆయన కన్నా తాను కిందకు ఉండడం. ఒక అంగుళమైనా కిందకే ఉండడం తప్ప ఒక అరంగుళం కూడా పైకి ఉండకపోవడం. నువ్వే పూజనీయుడివి,
నువ్వే మమ్మల్ని నడిపించగలిగిన వాడివన్న విశ్వాసాన్ని అభివ్యక్తం చేయడం. అందుకు చెప్పేవాడిని పైన వినేవాళ్ళు కింద కూర్చుంటారు, అది సభా మర్యాద. కాబట్టి పరమాసనమునను నిచి అపరిమిత హర్షంబుతో సపర్యావిధులన్, అపరిమిత హర్షంబుతో ఆ చేసేటప్పుట ఎంత సంతోషం. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరవశం రావాలి. అబ్బా నా తండ్రి చేతులు, అందులో నేను పోసిన నీళ్లు పుచ్చుకుంటున్నారు మా స్వామి, ఏమి నా భాగ్యం అని ఆనందంతో రోమాంచితమై ఈశ్వరుడికి సేవ చేయాలి. ఆయనకి గంధం అలుగుతుంటే పొంగిపోతున్నట్ట, ఎవరు నిన్ను ముట్టుకోగలరు? కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినటువంటి లక్ష్మీదేవి నీ పాదానికి ఉన్న గోటి కాంతిని చూసిందన్నారు వ్యాసుల వారు. అటువంటి నువ్వు ఇవాళ సాకార రూపంలో నేను పిలిస్తే రావడమా, మా ఇంట్లో కూర్చోడమా, నేనిస్తే నీళ్లు తాగడమా, నీ కాళ్ళు కడగడమా, నీకు నేను బట్టలు పెట్టడమా, నీ మెళ్ళో పుష్పహారం వేయడమా, నీకు చందన వలదడమా, నేను పండు ఒలిచిస్తే నువ్వు తిండవా, ఏమి నా భాగ్యం. అపరిమితానందముతో ఉపచారములు చేసేట, ఎవరు గురు పూజించిన విధమున. పూజలన్నిటిలోకి గొప్ప పూజ ఏదంటే గురు పూజ. ఎందుకు గురు పూజ గొప్పది? గురువు అంటే ఏమిటో తెలుసున్నవాడికి గురు పూజ గొప్పది, అది ఏమిటో తెలియని వాడికి గురు పూజ ఎందుకు గొప్పదవుతుంది? గురు పూజ ఎందుకు గొప్పదైందంటే గురువు అందరికన్నా గొప్పవాడు కనుక. ఎందుకు గొప్పవాడు అంటే తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు, అందుకని వేదం మాతృదేవోభవ పితృదేవోభవ అంది. కానీ తల్లి తండ్రి శరీరం ఇస్తే ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానబోధ గురువు చేశాడు, ఏ స్వార్థం లేకుండా పరమత్యాగమయుడై చేశాడు. ఇక పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అంకురించడానికి హేతువైన జ్ఞానాన్ని ప్రబోధం చేశాడు. అటువంటి గురువు కన్నా గొప్పవాడేవాడు. నగురోరధికం 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 ఇది శివశాసనత అంది గురుగీత. గురువు కన్నా అధికుడు లేడు 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 పార్వతి అన్నాడు పరమశివుడు. మూడు పర్యాయాలు చెప్పాడు అన్నమాట గురుగీత. కాబట్టి అటువంటి గురువుని పూజిస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుని పూజిస్తున్న శిష్యుడు ఎలా పూజిస్తాడో అలా కురువృషేషలోక గురు పూజించెన్. కురువృషభుడు కురువంశంలో పుట్టినటువంటి వృషభము వంటి ఆ ధర్మరాజు గారు అశేషలోక గురు పూజించెన్. అసంఖ్యాకమైనటువంటి లోకములకన్నిటికన్నా పెద్దవాడైనటువంటి వాడు, ఇన్ని లోకములను సృజించడానికి కారణమైన బ్రహ్మగాన్ని తన నాభికమలమలందు కన్నటువంటి వాడు, సమస్త లోక పూజితుడైనటువంటి శ్రీమన్నారాయణాంశ కలిగినటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుండి పరమానందమైనటువంటి హృదయంతో పూజ చేసి ధన్యుడయ్యాడు. అప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆ రాజసూయ యాగక్రతు ఎందుకు చేయించాడు, ఎందుకు నారదుణ్ణి పంపించాడు, కథ ఎందుకు మలుపు తిరిగింది, ఎందుకు కృష్ణుడు వస్తే తప్ప జరగలేదు, దానికి ఆయన వ్యూహమేమి అన్న విషయాల్ని రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కృష్ణ భగవానుడి అనుగ్రహంతో ఆయన పలికించినంత మేర ప్రారంభం చేసి పలుకుతాను. మంగళాచాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.